హరే కృష్ణ డివోటీస్, హరే కృష్ణ అండి అందరికీ. మనము హరే కృష్ణ మాతాజీ దండ ప్రణామం. కొద్ది రోజుల్లో మనం పాణిహట్టి యాత్ర చేసుకోబోతున్నాము. పాణిహట్టి యాత్ర సందర్భంగా మనము ఈ రోజు మనము శ్రీల రఘునాథ్ దాస గోస్వామి గురించి మనం చర్చించుకుందాము. ముందుగా ప్రార్థనలు చేసుకుని క్లాస్ ప్రారంభిద్దాము. హరే కృష్ణ, అందరూ మ్యూట్ లో ఉండండి మాతాజీ దయచేసి. ఓం అజ్ఞాన తిమిరాండస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ, మనము ఈరోజు చర్చించుకోబోయేది శ్రీల రఘునాథ దాస గోస్వామి గురించి. మనం ఎక్కువగా శ్రీమద్ భగవద్గీత, శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పారో అది, శ్రీకృష్ణ భగవానుడి గురించి శ్రీమద్ భాగవతాన్ని ఎక్కువగా, శ్రీకృష్ణ భగవాను లీలల గురించి చర్చిస్తూ ఉంటాం. అయితే ఈరోజు మనము శ్రీకృష్ణ భగవానుడి యొక్క అత్యంత ముఖ్యమైన భక్తుల్లో మనకి గోస్వాములు ముఖ్యమైన వారు. నేను ఒకసారి వాళ్ళ పిక్చర్ చూపించడానికి ప్రయత్నం చేస్తానండి. గోస్వాములు అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క జ్ఞానాన్ని, ముఖ్యంగా మనకి చైతన్య మహాప్రభు యొక్క జ్ఞానాన్ని మనకు అందించారన్నమాట. అంటే శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా చైతన్య మహాప్రభువులాగా మనకి 500 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చారు మనని ఉద్ధరించడానికి. అయితే శ్రీకృష్ణ భగవానుడి యొక్క తత్వం ఏమిటి, శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తి భావాన్ని ప్రేమ భావాన్ని ఏ విధంగా రాధారాణి వ్యక్తం చేస్తారు, ఆమె యొక్క భావం ఎలా ఉంది అనేది మనకి పూర్తిగా అర్థమయ్యేలా చెప్పాలని అనుకున్నారు స్వయంగా చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఈ భూమి మీదకి రావడానికి చైతన్య మహాప్రభువు రాధారాణి యొక్క భావంలో కృష్ణ భక్తి ఎలా చేయవచ్చో మనందరికీ చూపించాలి అనుకున్నారు. ఆ కృష్ణ భక్తిని మనందరికీ అర్థమయ్యేలా, మనందరికి అర్థమయ్యేలా తెలియజేయడం ఒకటి, మనందరికీ పంచాలి అనేది చైతన్య మహాప్రభు యొక్క భావన. అయితే అటువంటి కృష్ణ తత్వాన్ని, ఆ కృష్ణ తత్వాన్ని మనకు అర్థమయ్యే విధంగా, కృష్ణతత్వం కంటే ముఖ్యమైనది చైతన్య మహాప్రభు యొక్క తత్వం. చైతన్య మహాప్రభువు ఆయన యొక్క తత్వాన్ని మనందరికీ తెలియజేయడానికి వచ్చారు, కానీ ఎప్పుడు కూడా ఆయన భక్తి పారవశ్యంలో ఉంటారు. ఎలా అయితే ఒక అగ్ని పర్వతము పూర్తిగా ఎప్పుడు ఒక మసులుతున్న ఒక లావాతోని ఎలా నిండి ఉంటుందో, అలానే చైతన్య మహాప్రభు కృష్ణ ప్రేమతోని ఎప్పుడు కూడా భక్తి పారవశ్యంలో ఉంటారు. అందుకని ఆయన కృష్ణతత్వము ప్రేమతత్వం మనకు అందించడానికి వచ్చారు. అయితే దాన్ని మనకి అర్థమయ్యేలా మనకి అందించడానికి చైతన్య మహాప్రభువుకి మరియు మనకి ముఖ్యంగా ఈ కలియుగ వాసులకి మధ్యలో వారధిగా ఉన్నవారు ఎవరు అంటే గోస్వాములు. వారే షడ్ గోస్వాములు. ఆ షడ్ గోస్వాములు మనకి ఎవరు అంటే రూప గోస్వామి, సనాతన గోస్వామి, రఘునాథ భట్ట గోస్వామి, రఘునాథ దాస గోస్వామి, గోపాల భట్ట గోస్వామి మరియు జీవ గోస్వామి. వీరి ఆరుగురిని కలిపి మనం షట్ గోస్వాములు అంటాము. వీరు చైతన్య మహాప్రభు యొక్క బోధల్ని మనకి అర్థం చేయడం కోసము ఎంతో కృషి చేశారన్నమాట. అయితే అటువంటి గోస్వాములలో రఘునాథ భట్ట గోస్వామి గురించి, రఘునాథ దాస గోస్వామి గురించి ఈరోజు మనం చర్చించుకుంటున్నాం. అయితే శ్రీకృష్ణ భగవానుడికి తన గురించి ఎవరైనా గ్లోరిఫై చేస్తే, తన గురించి ఎవరైనా తన లీలల్ని ఎవరైనా కానీ అందంగా అభివర్ణించి చెప్పినా పొగిడినా శ్రీకృష్ణ భగవానుడికి ఇష్టము. కానీ అంతకంటే ఇష్టము తన యొక్క భక్తులైనటువంటి, తన భక్తుల గురించి ఎక్కువగా కీర్తిస్తే ఆయనకి ఇంకెక్కువ ఇష్టం అన్నమాట.
ఎలా అయితే మనం అందరం తల్లిదండ్రులకి మనని ఎవరైనా పొగిడారనుకోండి, మనకు కొంచెం నచ్చుతుంది. అదే మన పిల్లల్ని పొగుడుతూ ఎవరైనా మన ముందు మాట్లాడితే ఇంకా ఎక్కువ నచ్చుతుంది. అది ఎందుకంటే అది అందరికీ మనందరికీ అనుభవమే అనమాట. అదే విధంగా శ్రీకృష్ణ భగవానికి కూడా ఆయన యొక్క భక్తుల్ని కీర్తిస్తే ఆయనకి ఎంతో ఇష్టం అనమాట. ఆయన భక్తిలో అసలు వైరాగ్యం అంటే ఏమిటి, ఏ విధంగా వైరాగ్య భక్తిని ప్రదర్శించాలి అంటే దానికి ఉదాహరణగా నిలుస్తారు శ్రీల రఘునాథ దాస గోస్వామి. అటువంటి రఘునాథ దాస గోస్వామి గురించి ఈరోజు మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఆయన యొక్క గొప్పతనము, ఆయన యొక్క ఔన్నత్యము ఎంతో గొప్పదండి. కాకపోతే ఆయన ఔన్నత్యం తెలుసుకోవడానికి కూడా మనకి ఆచార్యుల యొక్క కృప, శ్రీకృష్ణ భగవాని యొక్క కృప ఉంటేనే ఇటువంటి భక్తుల గురించి మనము తెలుసుకోగలము. అయితే రఘునాథ దాస గోస్వామి, ఆయన మనకి భక్తి అనేది మూడు రకాలు. అంటే మనం ఆ భక్తిని ఏ విధంగా చూడవచ్చు అంటే కృష్ణ సంబంధ మరియు భక్తి అభిధేయ భక్తి మరియు ప్రేమ ప్రయోజన. అయితే మనము రఘునాథ దాస గోస్వామి యొక్క జీవితం మనకి ప్రేమ ప్రయోజన అంటే ఏ విధంగా ప్రయోజన భక్తి అంటే దీన్ని కొంచెం నేను డీటెయిల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు భక్తి అంటే ఏమిటి, మనం ఎవరైనా భక్తి చేసేది ఎవరికి, శ్రీకృష్ణ భగవానుడి మనం అందరం ఆరాధిస్తున్నాం. అందుకని శ్రీకృష్ణ భగవానుడు ఎవరు, విషయ విగ్రహ. ఆ విషయ విగ్రహ అయిన శ్రీకృష్ణ భగవాన్ని మనము చేరుకోవడానికి ఆశ్రయ విగ్రహ అయినటువంటి రాధారాణిని ఆశ్రయించి ఆమె ద్వారా శ్రీకృష్ణ భగవాను చేరుకుంటాం. అదే చైతన్య మహాప్రభు యొక్క తత్వం. అదే ఎందుకంటే మన గౌడీయ సంప్రదాయమే ఆ తత్వం మీద నడుస్తుంది. గౌడీయ సంప్రదాయం మొత్తం కూడా మనము భగవంతుణ్ణి ఎలా చేరుకోవాలి అంటే అది భక్తుల ద్వారానే సాధ్యము, భక్తుల ద్వారానే మనం భగవంతుణ్ణి చేరుకోవచ్చు. అయితే అటువంటి భక్తులలో కూడా అగ్రగణ్యురాలు ఎవరు అంటే శ్రీమతి రాధారాణి. అటువంటి శ్రీమతి రాధారాణి మరియు శ్రీకృష్ణ భగవానుడి ఏకరూపమే స్వయంగా చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు ఏమిటంటే రాధారాణి శ్రీకృష్ణ భగవానుడు ఒకటే, కానీ వాళ్ళు మనకి ప్రేమతత్వం అర్థం చేయడం కోసం రాధాకృష్ణులుగా ఉన్నారు. అటువంటి రాధాకృష్ణులే ఒకే శరీరంతోని ఏక రూపంలో వచ్చారు, వారే చైతన్య మహాప్రభు. అంటే చైతన్య మహాప్రభు ఎలా ఉంటారంటే, చైతన్య మహాప్రభు చూడడానికి బయట మనకి ఎలా ఉంటారంటే గౌరవర్ణం. గౌరవర్ణము అది రాధారాణి యొక్క రంగు. మళ్ళీ భావం కూడా రాధారాణిదే, కానీ మనము కాని లోపల అంతరంగంగా ఉండేది కృష్ణుడు. బయటికి కనిపించేది గౌరవర్ణము, రాధారాణి భావము, కానీ లోపల అంతరంగంగా ఉండేది కృష్ణుడు అన్నమాట. అయితే కొంతమంది ఆచార్యులు ఎలా వర్ణిస్తారు అంటే, ఒక మామిడి పండుని ఉదాహరణగా తీసుకుని మనకి గౌరి గోవింద మహారాజు వర్ణిస్తారనమాట. ఎలా అంటే, ఒక మామిడి పండు, ఆ మామిడి కాయ ఎలా ఉంటుందంటే ఫస్ట్ కాయలాగా ఉంటుంది, అది ఎంతో బాగా పండితే మామిడి పండుగ అవుతుంది. అయితే ఆ మామిడి పండు ఇంకా ఎక్కువగా పండిపోయి కుళ్ళిపోతే ఏమవుతుందంటే నల్ల రంగులో ఉంటుందన్నమాట. ఎప్పుడైతే అది కచ్చగా ఉంటుందో ఆ మామిడి పండుని ఏమంటామంటే మామిడి కాయ అంటాం. అంటే అందులో పూర్తిగా మామిడి పండులో ఉండే గుణాలన్నీ కూడా ఇంకా పూర్తిగా పక్వానికి రాలేదన్నమాట. ఆ కాయ రూపాన్ని మనకు అభివర్ణిస్తారు స్వయంగా శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు ఏ రంగులో ఉంటారు అంటే ఆయన గ్రీనిష్ బ్లాక్. అది ఎలా అంటే, అది అలా అంతే మాతాజీ, మనకి ఎలా అంటే మనము చూడలేదు రామచంద్రుడిని, కానీ ఆచార్యులు మనకి వర్ణిస్తారు రామచంద్రుడు గ్రీనిష్ బ్లాక్ కలర్ లో ఉంటారు. అలాగే అటువంటి పండు ఎప్పుడైతే అన్ని గుణాలతోని పూర్తిగా పక్వానికి వచ్చిందో ఆయనే, అప్పుడు ప్రతి మామిడి పండులో ఉండే ప్రతి ఒక్క తీయదనం కూడా అది పక్వానికి వచ్చి మంచి ఎల్లో కలర్ లో మొత్తం జ్యూసీగా ఉంటుంది. అటువంటి భావము ఉండేది ఎవరికి అంటే స్వయంగా చైతన్య మహాప్రభు. ఆయన గౌరవర్ణంలో ఉంటారు, ఆయన మనసు కూడా ఎంతో దయాగుణంతో మధురమైన స్వభావం అనమాట. అటువంటి మామిడి పండు ఇంకా ఎక్కువగా పండిపోతే అది నలుపు రంగులోకి వస్తుంది,
ఆయనే శ్రీకృష్ణ భగవానుడు అని ఆచార్యులు కీర్తిస్తూ ఉంటారంటే, కృష్ణుడు అంటే ఆయన మెంటాలిటీ అంటే ఏమిటి, కృష్ణ స్వభావాన్ని మనం అర్థం చేసుకోవడమే కష్టం. కృష్ణుడి యొక్క స్వభావం ఎంతో లోతైన భావం. శ్రీకృష్ణ భగవానుణ్ణి ఎవరు అర్థం చేసుకోగలరు అంటే కేవలం ఆయన భక్తులకు మాత్రమే అర్థం అవుతారు తప్ప ఎవరికీ అర్థం కారు శ్రీకృష్ణ భగవానుడు. అటువంటి శ్రీకృష్ణుడు స్వయంగా చైతన్య మహాప్రభువులాగా ఈ భూమి మీదకి వచ్చారు. ఎప్పుడైతే ఈ భూమి మీదకి వచ్చారో ఆయన కేవలము 48 సంవత్సరాలు మాత్రమే జీవించారు. ఆ 48 సంవత్సరాలలో 24 సంవత్సరాలు కూడా పూర్తిగా ఎక్కడ ఉన్నారండి, ఆయన పూర్తిగా ఆ నవదీప్ ద్వాంలోనే ఉండి, ఆయన 24 సంవత్సరాలు ఒక బెస్ట్ స్కాలర్ లాగా అనమాట, అంటే ఒక జ్ఞాని లాగా ఉన్నారనమాట. ఆయనకి ఎన్నో ఎంతో జ్ఞానం ఉంది సంస్కృతం మీద, ఆయనకి మళ్ళీ మనకి వేదాల మీద ఎంతో పట్టుంది చైతన్య మహాప్రభుకి. అందుకని అక్కడ ఉన్న జ్ఞానుల్ని తత్వవేత్తల్ని కూడా ప్రతి ఒక్కళ్ళతో కూడా ఆయన ఎవరైనా మహాప్రభువుతోని వాదనకు దిగారు అంటే మహాప్రభువు గెలవాల్సిందే అనమాట, ఆ విధంగా వాదించేవారు. అటువంటి చైతన్య మహాప్రభువు ఎప్పుడైతే ఆయన దీక్షని తీసుకున్నారు, అంటే ఆయన దీక్ష తీసుకుంది ఎప్పుడు అంటే 24 సంవత్సరాల తర్వాత దీక్ష తీసుకున్నారండి. దీక్ష తీసుకున్న తర్వాత వెంటనే ఆయన దక్షిణ భారతదేశానికి ఆయి వెళ్ళారనమాట. దక్షిణ భారతదేశంలో ఆయన ఎన్ని సంవత్సరాలు ఉన్నారంటే 6 సంవత్సరాలు దక్షిణ భారతదేశ యాత్ర పూర్తి చేసుకున్న తర్వాత మిగిలిన 18 సంవత్సరాలు కూడా ఆయన పూర్తిగా పూరిలోనే ఉండిపోయారు. ఆ మిగిలిన 18 సంవత్సరాలు కూడా పూర్తిగా రాధారాణి భావంలో కృష్ణ భక్తిని ఆయన ఆస్వాదిస్తూ ఉన్నారు. అటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తిని ఎలా ఆచరించాలో ఆచరించి చూపించారు. ఆయన భక్తి పారవశ్యంలో ఎప్పుడు కూడా ఉంటారు కాబట్టి చైతన్య మహాప్రభువు ఆయన యొక్క సిద్ధాంతాల్ని మనందరికీ కూడా అర్థం చేయడం కోసమే మన ఆచార్యులు ఉన్నారన్నమాట. అయితే మనకి కవిరాజ గోస్వామి చెప్తారు, ఆయనే మనకి చైతన్య మా చరితామృతాన్ని రచించారన్నమాట. చైతన్య చరితామృతాన్ని రచిస్తూ ఆయన చెప్తూ ఉంటారు, ఆయన యొక్క ఆయన ఎక్కడి నుంచి జ్ఞానం పొందారు అంటే ఆయన ఈ జ్ఞానం పొందింది స్వయంగా రఘునాథదాస గోస్వామి నుంచి మనకి చైతన్య మహాప్రభు గురించి మొత్తం జ్ఞానము పొందింది రఘునాథదాస గోస్వామి గోవర్ధన పర్వతం దగ్గర చైతన్య లీలలు చెప్తూ ఉంటే విని, దాన్ని విని కృష్ణరాజ కవిరాజ గోస్వామి చైతన్య చరితామృతం రచించారు. అది 9 స్కందాలలో 9 వాల్యూమ్స్లో మనకి చైతన్య చరితామృతం ఉంటుందన్నమాట. అటువంటి చైతన్య చరితామృతాన్ని మనకి రచించింది రఘునాథదాస గోస్వామి. ఏం చెప్పారో అది వినడం వల్ల రచించారన్నమాట. అయితే ఇప్పుడు మనము ఈ చైతన్య తత్వం అర్థం చేసుకోవాలి అంటే మనము ఫస్ట్ ఒకటి అర్థం చేసుకోవాలి, చైతన్య మహాప్రభు యొక్క పంచతత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే మనకి చైతన్య మహాప్రభు యొక్క తత్వం ఏంటిదో అర్థం అవుతుందన్నమాట. ఇప్పుడు చైతన్య మహాప్రభువు స్వయంగా ఎవరు, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు. అయితే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు అయినప్పటికీ కూడా స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు అంటే, స్వయంగా అద్వైత ఆచార్య శ్రీకృష్ణ భగవానుడు ఈ భూమి మీదకి వచ్చి తన నిత్య లీలల్ని అందరికీ కూడా నిత్య లీలల్ని అందరికీ కూడా చూపించాలి, అసలు కృష్ణ తత్వం అంటే ఏమిటో అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలి అనుకున్నారనమాట. అందుకని అద్వైత ఆచార్య సాలిగ్రామ విగ్రహానికి గంగాజలం మరియు తులసీ జలం, గంగాజలం తులసీ దళంతో ఆరాధన చేయడం వల్ల స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు వచ్చారు. అటువంటి కృష్ణ తత్వాన్ని అందరికీ కూడా పంచింది ఎవరు అంటే స్వయంగా నిత్యానంద ప్రభు. నిత్యానంద ప్రభు కృష్ణ తత్వాన్ని, కృష్ణ ప్రేమ అంటేంది అందరికీ పంచారు. అయితే ఎప్పుడు కూడా చైతన్య మహాప్రభువు తన యొక్క కృష్ణ భగవాను యొక్క భక్తి భావాన్ని పంచుకుంది ఎవరు అంటే గదాధర పండితుని. గదాధర పండితు ఎవరు అంటే స్వయంగా శ్రీమతి రాధారాణి. రాధారాణి, స్వయంగా శ్రీమతి రాధారాణి. మరి నిత్యానంద ప్రభు ఎవరు మాతాజీ? బలరాముడు బలరాముడు. నారదుడు అద్వైతాచార్య శివుడు తత్వము విష్ణు తత్వ శివుడు విష్ణువు కలిసి
సదాశివ మరియు విష్ణు ఆ ఇద్దరి తత్వంగా వచ్చారు అద్వైతాచార్య. ఆ తరువాత మనకి పంచతత్వ విగ్రహాలు, పంచతత్వాన్ని నేను ఇంతకు ముందు మాయాపూర్ యాత్రలో కూడా చూపించాను మాతాజీ. ఆ పంచతత్వలో చివరి వారు ఎడమ వైపు ఉంటారు, వాళ్ళెవరు మాతాజీ? నారద మహర్షి శ్రీవాస శ్రీవాస్ ఠాకూర్. శ్రీవాస్ ఠాకూర్ అంటే నారద కృష్ణ భక్తిని, మనకి కృష్ణ భక్తిని ఏ విధంగా వీళ్ళందరూ ఆ ప్రచారం చేస్తున్నారో అటువంటి కృష్ణ భక్తిని పక్కనే ఉండి ఆస్వాదించారనమాట ఒక భక్తుల్లాగా నారద మహాముని, ఆయనే శ్రీవాస ఆచార్య. అటువంటి కృష్ణతత్వాన్ని మనము అర్థం చేసుకోవాలి అంటే కేవలము ఆచారుల ద్వారానే సాధ్యం. ఆచారుల ద్వారా కాకుండా మనము కృష్ణుడి గురించి అర్థం చేసుకోలేము. ఆచారులే భక్తులకి మరియు భగవంతుడికి మధ్యలో వారధిగా ఉంటారు, ఎందుకంటే వాళ్లకు మాత్రమే భగవంతుడి గురించి తెలుస్తుంది. ఎవరైతే మనకి ఎవరైతే ఎవరికైనా ఎవరి గురించి ఎవరైనా చెప్పాలి అంటే వాళ్ళకి దగ్గరగా ఉండి వాళ్ళని చూసి వాళ్ళ మనసుని అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే చెప్పగలరు, అంతే తప్ప ఎవరు కూడా చెప్పలేరన్నమాట. అయితే మనకి ఈ షడ్ గోస్వాముల్లో, ఈ షడ్ గోస్వాములు ఏమిటి అంటే చైతన్య మహాప్రభువు అసలు ఆయన కృష్ణ భక్తి భావాన్ని మనకి చెప్పడానికి ఆచరించి చూపించడానికి వచ్చారు. అయితే అటువంటి శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా మహాప్రభులాగా వచ్చినా ఆయన ఎంతో భక్తి పారవశ్యంలో ఉంటారు కాబట్టి అది ప్రచారం ఆయన భక్తులందరి దగ్గరికి వెళ్ళి ప్రచారం చెయ్యలేకపోయారనమాట. అందుకని ఆ బాధ్యతని తీసుకున్నారు ఎవరు అంటే షడ్ గోస్వాములు. షడ్ గోస్వాములు, షడ్ గోస్వాములకేమి భగవంతుడు ఎక్కువగా బోధనలు ఏం చెయ్యలేదండి, కానీ మహాప్రభు యొక్క భావం ఏమిటో వాళ్ళు అర్థం చేసుకున్నారనమాట. అందుకని వాళ్ళు రాసిన రచనల ద్వారానే మనకు చైతన్య తత్వాన్ని, ముఖ్యంగా రాధాకృష్ణ యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకున్నాం. షడ్ గోస్వాములు రచించిన ఈ పుస్తకాలని ఆధారంగా చేసుకునే మనకి శ్రీల ప్రభుపాదుల వారు కూడా తన భాష్యాన్ని రచించారనమాట. శ్రీల ప్రభుపాదుల వారు భగవద్గీతకి భాగవతానికి భాష్యాన్ని రచించడానికి కూడా మూల కారణం ఈ షడ్ గోస్వాములు చేసిన రచనలే. వాళ్ళు ఎన్ని రచనలు చేశారంటే భక్తి రసామృత సింధు, బృహద్ భాగవత, హరిభక్తి విలాసు, షట్ సందర్భ. ఇది రాసింది ఎవరంటే జీవ గోస్వామి. ఈ షట్ సందర్భంలోని ఒక సందర్భంలోని ఒక పెద్ద ఒక భాగంలోని ఒక చిన్న భాగం మనం చదవడానికి అర్థం చేసుకోవడానికి మన జీవితం సరిపోదంట. అటువంటి షట్ సందర్భాలని మనకి జీవ గోస్వామి కొన్ని సంవత్సరాలలోనే పూర్తి చేశారనమాట. అంటే వీళ్ళు ఎన్ని రచనలు చేశారంటే అవన్నీ కూడా ఇప్పుడు మనకి ఆ రచనలన్నిటినీ కూడా భానుస్వామి మహారాజు మనకి ఇంగ్లీష్ లోకి అన్ని ట్రాన్స్లేట్ చేస్తున్నారు. వాళ్ళు ట్రాన్స్లేట్ చేసిన తర్వాత ఆ పుస్తకాల్ని మళ్ళీ మనకి ఎవరైనా తెలుగులో రాస్తే అప్పుడు అవి మన దగ్గరికి వస్తాయి. అయితే ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి ఈ అన్నిటినీ కూడా మనం చదవకపోయినా కానీ మనకు అర్థమయ్యే విధంగా సరళమైన భాషలో మనకి అందించింది శ్రీల ప్రభుపాదుల వారు. ఇన్ని వీళ్ళు రచన అన్ని రచనలలో మనకి ఇప్పుడు అనుకూలంగా అవైలబుల్ గా ఉన్నవి కొన్ని మాత్రమే, మిగిలిన చాలా పుస్తకాలు మనకి ఇప్పుడు అందుబాటులో లేవు. అంత గొప్ప నిధిని ఇచ్చారు మనకి షడ్ గోస్వాములు. అటువంటి షడ్ గోస్వాములలో రఘునాథ దాస గోస్వామి గురించి మనము ఈ రోజు చర్చించుకుందాం. అయితే ఈ రఘునాథ దాస గోస్వామి ఎవరు అంటే ఆయన చాలా రిచ్ పర్సన్ అనమాట. ఆయన ఎక్కడ అంటే కృష్ణపూర్లో జన్మించారు. కృష్ణపూర్లో గోవర్ధన మంజుదార్ అనే ఒక భూస్వామికి జన్మించారనమాట. ఆయన యొక్క బాబాయి హిరణ్య మంజుదార్, వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు. వాళ్ళు గొప్ప భూస్వాములు మరియు ట్యాక్స్ కలెక్టర్స్, అంటే పన్నును అన్ని రకాల పన్నుల్ని కూడా వసూలు చేసి ఆ పన్నుని గవర్నమెంట్కి జమ చేస్తారు. అప్పట్లో గవర్నమెంట్ ఎవరు, అప్పుడు ఉన్నది ఎవరు అంటే ముస్లిం రాజులు ఉన్నారనమాట. ఆ ముస్లిం రాజులకి ఆ పన్నుని జమ చేసే యొక్క బాధ్యత వీళ్ళది. వీళ్ళు ఒక ప్రదేశానికి ఆ ఒక జమీందారులుగా భూస్వాములుగా ఉన్నారు. అయితే వీళ్ళు ఎంతగా వీళ్ళకి ఆస్తి ఉంది అంటే వీళ్ళ దగ్గర గోల్డ్ కాయిన్స్ అన్ని కూడా చాలా పెద్ద పెద్దగా ఉంటాయంటండి. ఆ గోల్డ్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయని లెక్క పెట్టే లోపే
వాళ్ళకి ట్యాక్స్ రూపంలో ఇంకా ఎక్కువ గోల్డ్ కాయిన్స్ వచ్చి పడతాయంట వాళ్ళ దగ్గర. అంత ధనం ఉంది, అంత ధనానికి కూడా వారసుడు కేవలం రఘునాథ దాస గోస్వామి. రఘునాథ దాస గోస్వామి, ఈ గోవర్ధన మంజుదార్ మరియు హిరణ్య మంజుదార్ ఇద్దరికి కూడా ఏకైక సంతానం. ఎందుకంటే వాళ్ళ బాబాయికి పుత్రులు లేరు. ఆయన ఆయన అంత రిచ్ అయినప్పటికీ ఆయనకి ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా ఈ ధనం మీద, వేటి మీద వ్యామోహం లేదు. అవి కావాలి అనే ఆయనకి ఏ విధమైన భావం కూడా లేదన్నమాట. అటువంటి రఘునాథ దాస గోస్వామి చిన్నప్పటి నుంచే కూడా ఒక శుద్ధ భక్తుల్లాగే ఉండేవారు. చిన్నప్పటి నుంచి కూడా ఆయన అదే విధంగా భక్తిని ప్రదర్శిస్తూనే ఉండేవారు. ఆయనకి పక్కన ఆయనకున్న అసోసియేట్స్ ఎవరు అంటే, ఆయన యొక్క ఫ్యామిలీ ప్రీస్ట్ అంటే ఆ రఘునాథ ఆచార్య. ఆయన ప్రతిరోజు ప్రీస్ట్ అంటే ఇప్పుడు చూడండి, పండితుడు, వాళ్లకు అన్ని కూడా మంచి సార్ చెడు చెప్పే ఆ పురోహితుడు. ఆయన ఆయన ప్రతిరోజు కూడా 108 రౌండ్స్ జపం చేసేవారంట. ఆయన తరువాత యదునందన ఆచార్య, ఆయన అద్వైత ఆచార్య యొక్క శిష్యుడు. ఈ యదునందన ఆచార్య కూడా రఘునాథ దాస గోస్వామి దగ్గరలోనే ఉండేవారు. ఈ యదునందన ఆచార్య ఎంత స్ట్రిక్ట్ అంటే, ఆయన దగ్గరికి వచ్చే ప్రతి శిష్యుడికి కూడా ప్రతిరోజు కూడా 64 రౌండ్స్ చాంటింగ్ అయిపోవాలి మార్నింగే. అయిపోకపోతే వాళ్ళకి అందరు కూడా ఏంటండి, వాళ్ళందరూ వైష్ణవులు, వాళ్ళందరూ శిఖ వేసుకుంటారు కదా, ఆ శిఖని, ఇద్దరు శిష్యుల శిఖల్ని కలిపి ఒక పోల్కి ముడేసేవారంట, ఒక స్తంభానికి. నువ్వు 64 రౌండ్స్ అయితే అప్పుడు తీసేవారంట, అప్పటిదాకా తీసేవారు కాదట, అప్పుడు తీసిన తర్వాత అప్పుడు ప్రసాదం ఇచ్చేవారు. అంత స్ట్రిక్ట్ గా ఉండేవారు అనమాట యదునందన ఆచార్య. ఆ విధంగా ఆచరించిన వాళ్ళకు మాత్రమే అప్పుడు గురువు లభించేవాడు. అంతకు ముందు ఎవరికి కూడా గురువు లభించేవాడు కాదు. ఆ తర్వాత ఆయన దగ్గరలో ఉన్నవారు ఎవరు అంటే వాసుదేవదత్త. వాసుదేవదత్త, ఆ వాసుదేవదత్త యొక్క గురువు బలరామాచార్య. ఆ బలరామాచార్య యొక్క స్నేహితుడు హరిదాస్ ఠాకూర్. వీళ్ళందరూ కూడా రఘునాథ దాస గోస్వామికి దగ్గరగా ఉన్నారు. వీళ్ళందరితో కూడా ఆ కలిసి ఉండేవాడు అనమాట. కలిసి అంటే ఒకే ఇంట్లో అని కాదు, వాళ్ళందరి సాన్నిహిత్యం ఆయనకు దొరికేది. అంత గొప్ప గొప్ప భక్తుల మధ్యలో పెరిగాడు రఘునాథ దాస గోస్వామి. అంటే ఆయన ఆధ్యాత్మికంగా చూసినా ఎంతో ఉన్నతంగా ఉన్నాడు, భౌతికంగా కూడా ఎంతో ఉన్నతంగా ఉన్నాడు. భౌతికంగా నేను ఉన్నాను కదా, నాకు దగ్గర డబ్బు ఉంది కదా అని ఏ రోజు కూడా భక్తికి దూరం చేసేటువంటి ఏ ఒక్క విషయాన్ని కూడా రఘునాథ దాస గోస్వామి స్వీకరించలేదు. భక్తికి దగ్గర చేసేది తప్ప దూరం చేసేది ఏది కూడా ఆయన స్వీకరించలేదు. అయితే మనకి ఆచార్యులు చెప్తూ ఉంటారు, ఇంత గొప్ప గొప్ప ఆచార్యుల్ని మనం చూస్తూ ఉంటే మనకు అనిపిస్తుంది, మనకి హరిదాస్ ఠాకూర్ల గురించి వింటే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక గుహలో కూర్చొని ఎవరు కూడా కలవకుండా ఆ పాముల మధ్యలో కూర్చొని జపం చేసుకుంటూ ఉండేవారు. అందరూ కూడా ఇంత గొప్ప భక్తుల్ని చూస్తుంటే కొన్నిసార్లు అనిపిస్తుంది, అసలు ఇది నిజంగా సాధ్యమా, ఇప్పుడు ఎవరైనా అలా ఉంటారా అని అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా మనకి బృందావనికి వెళ్తే గోవర్ధన యొక్క సమీపంలో ఇప్పటికి కూడా అటువంటి భక్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా గొప్పవాళ్ళు, గోస్వాములు. గోస్వామి అంటే ఇంద్రియాలని జయించిన వాడు. ఎవరైతే ఇంద్రియాలని జయించారో, గో అంటే ఇంద్రియాలు, గో అంటే గోవులు, గో అంటే ఇంద్రియాలు, అటువంటి ఇంద్రియాలని జయించిన వాడే గోస్వామి. అయితే మనకి చంద్రశేఖర్ ఆచార్య అని గోవర్ధనగిరి యొక్క ప్రాంతంలోనే ఉంటారనమాట. అయితే గోవర్ధనగిరి యొక్క ప్రాంతంలో గోవర్ధన పర్వతం కింద ఎన్నో రకాల గుహలు ఉంటాయి. అది ఎక్కువగా అక్కడికి వెళ్ళిన వాళ్ళకి అర్థమవుతాయన్నమాట. ఆ గుహల్లో కూడా చాలా లోపల సీక్రెట్ గుహలు ఉంటాయంట. అక్కడ ఉండే భక్తులకి మాత్రమే అవన్నీ తెలుసు. అయితే ఆ గుహల్లో కూడా తెలిసిన వాళ్ళకు మాత్రమే లోపలికి వెళ్తే అర్థమవుతుంది. లేకపోతే ఎక్కడ ఏ గుహ ఉంది, లోపల ఎవరున్నారు, ఎవరికి తెలియదు, అర్థం కాదు. అటువంటి ఒక గుహలో చంద్రశేఖర్ ఆచార్య ప్రతిరోజు కూడా తపస్సు జపం చేసుకుంటూ ఉండేవాడు. అయితే ఆయనది ఏంటి అంటే, రోజు జపం చేసుకోవడం, ఆ రోజులో ఒకసారి బయటికి వచ్చి ఆ మధుకరి చేయడము, ఆ దొరికింది ఏదన్నా ఉంటే ఆ ప్రసాదం తీసుకోవడం, అదే ఇంకా ఆయన రోజు ప్రతిరోజు డ్యూటీ. కేవలం అదొక్కటి చేయడం వలన అట్లా ఎన్నో సంవత్సరాలు అయిపోయేలోపు ఆయన వేసుకునే ఆ కౌపీనం కూడా పూర్తిగా చినిగిపోయింది అనమాట. మొత్తం పోగులు పోగులు ఊడిపోయి పూర్తిగా చినిగిపోయింది. మరి ఇక కౌపీనం కూడా లేకుండా ఆయన ఎలా బయటకు వస్తాడు? అందుకని అలానే ఉండిపోయి
నాలుగైదు రోజులైనా జపం చేస్తూనే ఉన్నారంట. అలానే ఉండిపోయింది, ఇంకా ఆహారం లేదు, బయటికి వెళ్ళట్లేదు, వేసుకుందామంటే కౌపీనం కూడా లేదు. అప్పుడు ఒకరోజు ఒక భక్తుడు ఆయన ఉన్న గుహ దగ్గరికి వచ్చి ఆయన కౌపీనం మరియు ప్రసాదం ఇచ్చి వెళ్ళాడంట. ఆయన అడిగాడు ఆశ్చర్యపోయి, నేను ఇక్కడ ఉన్నాను, అసలు ఎవరికి తెలియదే, మీకెలా తెలిసింది అంటే. అప్పుడు చెప్తాడనమాట, ఒక చిన్న బాలిక వచ్చింది, 13-14 సంవత్సరాలు ఉంటాయేమో, ఆ బాలిక బర్సాన నుంచి వచ్చిందంట, మీరు ఇక్కడ ఉన్నారు అని చెప్పి మీకు కౌపీనము ప్రసాదం ఇవ్వమని చెప్పి వెళ్ళింది, అందుకని నేను మీకు ఇస్తున్నాను అని చెప్పాడనమాట. ఇప్పుడు వెంటనే ఆయనకు అర్థమైంది, వచ్చింది స్వయంగా శ్రీమతి రాధారాణి అని. అంటే ఇప్పటికి కూడా అటువంటి భక్తులు ఉన్నారు, అటువంటి భక్తులకి భగవంతుడు స్వయంగా శ్రీమతి రాధారాణి స్పందిస్తూ ఉన్నారు. మనం అనుకోకూడదు ఇది కేవలము ఆ కాలంలో జరిగింది, ఇప్పుడు సాధ్యం కాదు అటువంటి భక్తి అని మనం ఎప్పటికీ కూడా భావించకూడదు అనమాట. అలా రఘునాథ్ దాస గోస్వామికి వాళ్ళ ఫాదరు ఏమిటంటే ప్రతిరోజు కూడా ట్యాక్స్ కలెక్ట్ చేస్తాడు కదండి, అయితే ఆ ట్యాక్స్ లో మొత్తము 1.5 మిలియన్ 2 మిలియన్ డాలర్ 2 మిలియన్ల బంగారు నాణాలని ఆయన కలెక్ట్ చేస్తాడంట. అందులో 1.5 మాత్రం గవర్నమెంట్ కి జమ చేసి మిగిలిన అరభాగం 0.5 మిలియన్ ఆయన దగ్గరే ఉంచుకునేవాడు అనమాట. వాళ్ళు అలా ఉంచుకునేవాళ్ళు, అది వాళ్ళ కమిషన్. అలా వాళ్ళు ప్రతిరోజు కూడా ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనకి రఘునాథ్ దాస గోస్వామికి ఎప్పటి నుంచో తెలుసు ఆయనకి చైతన్య మహాప్రభువు స్వయంగా భగవంతుడు, ఆయనను కలుసుకోవాలని ఆయనకి తీవ్రమైన తపన కోరిక ఉండేది రఘునాథ్ దాస గోస్వామికి. అయితే ఒకసారి ఆయనకి తెలిసింది చైతన్య మహాప్రభువు వస్తున్నారు, ఆ శాంతిపూరికి వచ్చారు అని. అది ఎలా జరిగింది అంటే, చైతన్య మహాప్రభువు దీక్ష తీసుకున్న తరువాత, మన గురువుని పొందిన తర్వాత, దీక్ష తీసుకున్న తర్వాత ఇంకా భక్తిలో ఆయన ఉన్న ఆ భక్తిలో ఇంకా పారవశ్య స్థితిలో ఉన్నారనమాట. అప్పటి వరకు ఎప్పుడు కూడా అటువంటి భక్తిని చైతన్య మహాప్రభు ప్రదర్శించలేదు. ఇంకా దీక్ష తీసుకున్నాక చైతన్య మహాప్రభు నిర్ణయించుకున్నారు, నేను బృందావన్ వెళ్ళిపోవాలి అని. నేను బృందావన్ వెళ్ళిపోవాలి అంటే మహాప్రభు స్థితి ఎలా ఉంది అంటే, అప్పుడు ఆయనకి ఎవరైనా దారి చూపిస్తే తప్పించి ఆయన వెళ్ళలేరు అనమాట, ఆయనకి ఏం అర్థం కావట్లేదు. అలా కృష్ణనామం జపించుకుంటూ నడుస్తూ ఉన్నారు. అయితే ఆయనని దారి తప్పించి బృందావన్కి కాకుండా నిత్యానంద ప్రభు ఆయన్ని శాంతిపూర్కి తీసుకొని వస్తారు. శాంతిపూర్ లో ఎవరుంటారు మాతాజీ? హరే కృష్ణ. శాంతిపూర్ లో ఎవరుంటారు? గోస్వామి కదా, అద్వైతాచార్య. అద్వైతాచార్య శాంతిపూర్ లో ఉంటారు. అద్వైతాచార్య ఉన్న శాంతిపూరికి చైతన్య మహాప్రభు వస్తారు. అక్కడ దారిలో ఆయనకి అద్వైతాచార్య కనిపిస్తారు. ఓ అద్వైతాచార్య, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి, బృందావన్కి ఎప్పుడు వచ్చావు? అయితే బృందావనం ఏంటి మహాప్రభు, ఇది శాంతిపూర్ కదా అని అంటే, లేదు లేదు ఇది శాంతిపూర్ ఎలా అయితే బృందావను. అయితే మహాప్రభుకి ఎలా ఉందంటే, అక్కడ గంగా నది చూస్తుంటే యమునా నదిలా కనిపిస్తుంది, ఏదైనా ఒక చిన్న కుండు చూస్తే రాధాకుండ్ శ్యామ్ కుండ్ అనుకుంటున్నారు, ఎక్కడైనా ఒక చిన్న పర్వతం ఉంటే అది గోవర్ధన గిరి అనుకుంటున్నారు అనమాట. ఏం చూసినా ఆయనకు అదే పారవశ్యం అలానే కనిపిస్తున్నాయి. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది అద్వైతాచార్యకి, నిత్యానంద ప్రభుయే నన్ను తీసుకొని వచ్చారు అని. అప్పుడు చెప్తారనమాట, మహాప్రభు ఇది శాంతిపురు, ఇది బృందావన్ కాదు అంటే మహాప్రభుకు అర్థమవుతుంది. చాలా కోపం వస్తుంది నిత్యానంద ప్రభు మీద. కానీ ఇంకా ఆ తరువాత మహాప్రభు శాంతిపూర్ లో కొన్ని రోజులు ఉంటారు. అయితే ఈ శాంతిపూర్ అనేది రఘునాథ్ దాస గోస్వామి ఉండే ఊరికి, అదేం ఊరండి, కృష్ణపూర. ఆ కృష్ణపూర్, కృష్ణపూర్కి దగ్గరలో ఉందన్నమాట. ఆ కృష్ణపూర్కి అర్థమైపోయింది, మెసేజ్ అందరికి వచ్చేసింది చైతన్య మహాప్రభు వచ్చారని. రఘునాథ్ దాస గోస్వామి ఇంకెంతో సంతోషంతో మహాప్రభుని కలవడానికి వస్తారు. స్వయంగా రఘునాథ్ దాస గోస్వామి ఎవరు అంటే, ఆయన పేరు, ఆయన ఇంతకు ముందు ఆయన అక్కడ గోలోక బృందావనంలో ఆయన రతి మంజరి. ఆ రతి మంజరి ఆయన ఎవరు అంటే, స్వయంగా లలిత సఖి మరియు ఈ అష్ట సఖులు ఉంటారు కదా, అష్ట సఖులు మరియు రాధారాణి యొక్క చెల్లెలు అనంగ మంజరికి కూడా వాళ్ళ పక్కనే ఉండి వాళ్ళతో సేవ చేస్తూ ఉంటుందన్నమాట. స్వయంగా చైతన్య మహాప్రభు అంటే ఎవరు, రాధాకృష్ణుల యొక్క స్వరూపం. అందుకని ఎప్పుడైతే చైతన్య మహాప్రభుని చూశారో
ఇంకా ఆయనకి ఎంతో భక్తి పారవశ్యం వస్తుంది అనమాట. మహాప్రభువుకి దండవత్ ప్రణామం చేస్తారు, చేసి మహాప్రభువుకి అక్కడే ఉండి రోజు కూడా సేవలు అందిస్తారు. ఎన్ని రోజులు చైతన్య మహాప్రభు అక్కడ ఉంటారో అన్ని రోజులు కూడా ఆయనకి సేవలు అందించి అక్కడ ఆయనతోనే ఉండిపోతారన్నమాట. తర్వాత మహాప్రభువుని రిక్వెస్ట్ చేస్తారు, మహాప్రభు నన్ను మీతో పాటు రానివ్వండి, మీరు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వచ్చి మీకు నేను సేవ చేస్తానని రిక్వెస్ట్ చేస్తారనమాట. అప్పుడు మహాప్రభులు అస్సలు ఒప్పుకోరు, మీకు ఇంకా సమయం ఉంది, వెళ్ళి ఇప్పుడు మీ తల్లిదండ్రులతో పాటు అక్కడ మీ ఊర్లోనే ఉండు అని చెప్తారు. కానీ ఆయన స్వీకరించరనమాట. అయితే ఈయన ఉన్నారు కదండి రతి మంజరి, ఆయనకి ఇంకొంతమంది ఆచార్యులు చెప్తారు తులసి మంజరి మరియు భానుమతి అని కూడా చెప్తారనమాట. వాళ్ళ ముగ్గురి యొక్క స్వరూపము రఘునాథ్ దాస గోస్వామి అని. ఆ విధంగా ఎప్పుడైతే మహాప్రభు ఇంకా శాంతిపూర్ని విడిచి అక్కడి నుంచి దక్షిణ భారతదేశ యాత్రకి వెళ్ళిపోతారనమాట. అయితే ఈ రఘునాథ్ దాస గోస్వామి ఏం చేస్తారంటే ఇంకా ఇంట్లోకి వెళ్ళడం మానేసి ఇంటి బయటే ఉంటున్నారు. ఎందుకంటే ఎప్పుడైనా మళ్ళీ మహాప్రభు రావచ్చు, నేను మహాప్రభుతో కలిసి వెళ్ళొచ్చు, మహాప్రభు దర్శనం చేసుకోవచ్చు. ఒకవేళ నేను ఇంట్లోనే ఉంటే ఆయన వచ్చింది నాకు తెలియకుండా పోతేమో, నేను ఆయన్ని మిస్ అవుతానేమో అని ఇంటి బయట ఉండడం ప్రారంభించాడు. వాళ్ళ తల్లిదండ్రులకి ఒక్కనానొక్క కొడుకు, వాళ్ళు ఎంతో ధనవంతులు, ఆ ఇంటి వెనకాలనేమో ఒక ప్యాలెస్ లాగా ఉంది వాళ్ళ ఇల్లు, కానీ ఆయన ఇంట్లోకి వెళ్లకుండా ఇంటి ముందు కూర్చుంటున్నాడు. ఆ ఎండకి వానకి తడుస్తూ ఇంటి ముందు కూర్చుంటూ ఉంటే తల్లిదండ్రులకి చాలా బాధగా ఉంది, కోపంగా ఉంది. మరి ఎట్లా ఎలా ఈ పిల్లవాడిని కంట్రోల్ చేయాలి అని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. అందుకని వాళ్ళు అనుకుంటారనమాట, ఎలా అయినా సరే ఈ రఘునాథ్ని ఇంట్లోనే ఉంచి కట్టేయాలనుకుంటారు. ఎలా కట్టేద్దాము? అయితే కట్టేద్దాము, అయితే ఎలా? తాళ్లతో కాకుండా కనిపించని తాడుతోని కట్టేద్దామని నిర్ణయం చేసుకుంటాం. ఏమిటండి ఆ కనిపించని తాడు? ఎవరన్నా చెప్పగలరా మాతాజీ? ప్రేమ 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 మాతాజీ, భార్య మాతాజీ పెళ్లి చేద్దాం అనుకుంటా. వివాహమా? వివాహం భార్య పెళ్లి చేస్తే భార్య వస్తే ఇంకా ఖచ్చితంగా అది కనపడని బంధం అనమాట, ఖచ్చితంగా తాడుతో కట్టేసినట్టే. అందుకని ఒక అందమైన భార్యను తీసుకొని వచ్చి రఘునాథ్ దాస గోస్వామికి ఇచ్చి వివాహం చేస్తారు. అయితే వాళ్ళ చాలా చిన్న వయసు అయింది, అటువంటి వయసులో ఆయనకి ఇంకా వాళ్ళ తల్లిదండ్రులకి ఆయన ఎంత వద్దని చెప్పినా నాతో పాటు ఆమె జీవితం కూడా వృధా అవుతుంది, చేయొద్దని ఎంత బతిలాడినా వాళ్ళు ఊరుకోరనమాట, వివాహం చేస్తారు. వాళ్ళకేంటి ఆ వివాహం యొక్క రఘునాథ్ దాస గోస్వామికి ఎవరినిచ్చి వివాహం చేస్తున్నారో వాళ్ళకి రఘునాథ్ దాస గోస్వామి వాళ్ళంటే చాలా ధనవంతులు కాబట్టి వాళ్ళు ఎంతో ఇష్టంగా వివాహానికి ఒప్పుకుంటారు. ఆ విధంగా వివాహం జరుగుతుంది. కానీ ఆయనకి కేవలము మహాప్రభు మీద తప్ప ఇంకెవ్వరి మీద ధ్యానం లేదు, ధ్యాస లేదు. ఆమెను ఏమాత్రం పట్టించుకోవట్లేదు, ఈయన ఈయన సేవలో ఈయన ఉంటున్నాడు అనమాట. ఈయన భావం బయటికి చూడడానికి ఎలా కనిపించినా మనసులో మాత్రము ఎప్పుడు చైతన్య మహాప్రభు ధ్యానిస్తూ ఉన్నారు. ఆ విధంగా కొంతకాలం గడిచిపోతుంది. అయితే ఆయన ఎంత చెప్పినా వినట్లేదని చాలా సార్లు ఆ రఘునాథ్ దాస గోస్వామి పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ఏం చేస్తారంటే అక్కడ ఉన్న కొంతమంది ముస్లింల యొక్క వాళ్ళు ఉంటారు కదండి, చాలా బలంగా దేహదారుఢ్యం పెద్దగా ఉన్న వాళ్ళని కొంతమందిని చూసి బలమైన వాళ్ళని రఘునాథ్ దాస గోస్వామికి గార్డ్స్ గా పెడతారనమాట, బాడీ గార్డ్స్. బాడీ గార్డ్స్ ను పెట్టేశారు. ఇంకేంటి, ఇంకా ఎక్కడికి పోవాలన్నా కుదరదు, వాళ్ళు ఎప్పుడు రెప్ప కూడా వెయ్యకుండా రఘునాథ్ దాస గోస్వామిని కాప కాస్తూనే ఉంటారనమాట. ఎంత కాపలా కాస్తున్నా ఆయన తప్పించుకోవడము పారిపోవడము, మళ్ళీ వాళ్ళు పచూడము పట్టుకోవడము వెనక్కి తీసుకురావడం అదే తంతు జరుగుతూ ఉందన్నమాట. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన రిక్వెస్ట్ చేస్తాడు వాళ్ళ తల్లిదండ్రుల్ని, నేను ఎలా అయినా మహాప్రభు దగ్గరికి వెళ్ళాలి, నన్ను అనుమతి ఇవ్వండి, నన్ను వెళ్ళడానికి నేను వెళ్తాను అంటే అప్పుడు ఆయన అంటారనమాట, మళ్ళీ ఎప్పుడైనా మహాప్రభు వస్తే అప్పుడు నువ్వు వెళ్ళి చూసొద్దు, కానీ అప్పటి వరకు నువ్వు వెళ్ళొద్దు అని చెప్తారు. సరే అని ఆయన ఇంకా ఏం చెయ్యలేక మహాప్రభు యొక్క రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ తరువాత మనకి దక్షిణ భారతదేశ యాత్ర పూర్తి చేసుకొని మహాప్రభు తిరిగి వస్తారు. ఎప్పుడైతే తిరిగి వచ్చారు, తిరిగి మళ్ళీ శాంతిపూర్కే వస్తారనమాట. ఆ విషయం తెలియగానే రఘునాథ్ దాస గోస్వామి
ఎంతో ఆనందిస్తారు. ఎంతో ఆనందించి మన తల్లిదండ్రులు అడుగుతారు. అడిగితే వాళ్ళు అప్పుడు ఓకే అన్నారు, కానీ మళ్ళీ ఇప్పుడు ఒప్పుకోవట్లే. మహాప్రభు దగ్గరానికి వెళ్ళడానికి ఒప్పుకోవడం లేదు అనమాట. అప్పుడు ఆయన రిక్వెస్ట్ చేస్తావు, ఇప్పుడు నా దగ్గర గాడ్స్ ఉన్నారు కదా, నేను వెళ్ళినా రాకపోయినా వీళ్ళు నన్ను తిరిగి తీసుకొని వస్తారు, అందుకని నాకు వెళ్ళడానికి అనుమతినివ్వండి అని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు వెళ్ళడానికి అనుమతినిస్తారు. మళ్ళీ మహాప్రభువుని వెళ్ళి దర్శనం చేసుకొని ఆయనని సేవించుకొని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాడు, ఎలా అయినా సరే నన్ను మీ సేవలో ఉంచుకోండి, నేను ఇంకా మీతో పాటు నేను కూడా పూరి క్షేత్రానికి వస్తాను. అంటే మహాప్రభు ఏమంటారంటే, లేదు లేదు, నువ్వు మర్కట వైరాగ్యాన్ని ప్రదర్శించకు అని చెప్తారనమాట. మర్కట వైరాగ్యం అంటే ఏమిటి? ఒక మర్కటము అంటే, మర్కటం అంటే ఏంటి మాతాజీ? కోతి మాతాజీ. మంకీ. కోతి మాతాజీ. కోతి. మర్కటము అంటే కోతి. కోతి ఎలా ఉంటుంది అంటే, చూడ్డానికేమో అడవిలో ఉంటుంది, ఎప్పుడు ఫలాలనే తింటుంది, దానికంటూ ఒక ప్రదేశం ఉండదు, కేవలం చెట్టు కిందనే నివసిస్తూ ఉంటుంది. కానీ బయటికి చూడ్డానికి అలా ఉంటుంది, ఒక సన్యాసిలాగా బట్టలు కూడా వేసుకోదు, కానీ చంచలమైన మనసు కోతిది, ఎప్పుడు ఆడకోతులతో కలిసి విహరిస్తూ ఉంటుంది. అటువంటిది మర్కట వైరాగ్యం. నువ్వు కేవలం మర్కట వైరాగ్యాన్ని ప్రదర్శించుకో అంటారనమాట. యాక్చువల్గా రఘునాథ్ దాస గోస్వామి అలా కాదు, కాకపోతే మనందరికీ చెప్పడం, మనందరికీ తెలియజేస్తున్నారనమాట మహాప్రభు, మనం అందరం కూడా ఆ స్థితికి రాకుండానే వైరాగిల్లాగా ఉన్నామని, ఒక గొప్ప వైరాగుల్లాగా మనం ప్రదర్శించుకోవద్దు అని అర్థమయ్యేలాగా చెప్తున్నారు. మనం గొప్ప వైరాగుల్లాగా ప్రదర్శించుకుంటే అది నీకు ప్రదర్శన బాగుంటేమో, ప్రదర్శన భక్తి కాదు కావాల్సింది, అంతరంగ భక్తి ఉండాలి అని మహాప్రభువు మనకు రఘునాథ్ దాస గోస్వామి ద్వారా అందరికీ తెలియజేస్తున్నారు. కానీ రఘునాథ్ దాస గోస్వామి అటువంటి స్థితిలో లేరు, కాకపోతే ఇంకా ఆయనకు సమయం రాలేదు కాబట్టి నీకు ఇప్పుడే కదా వివాహం జరిగింది, నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళు అని చెప్తారన్నమాట. ఇంకా రఘునాథ్ దాస గోస్వామి చేసేది ఏం లేక మహాప్రభు ఒప్పుకోవట్లేదని ఇంకా వాళ్ళ గాడ్స్ తో కలిసి ఇంటికి తిరిగి వెళ్తారు. తిరిగి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది అంటే, మనకి ఇప్పుడు వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు కదండి, ఆ ట్యాక్స్ లో 1.5 మిలియన్ మాత్రము జమ చేసి 0.5 మిలియన్ వీళ్ళు కమిషన్ గా ఉంచుకుంటారు. అయితే ఒకసారి ఏం జరిగింది అంటే, 1.5కి బదులుగా 1.2 మిలియన్ మాత్రమే జమ చేసి మిగిలిన 0.8 అంటే ఇంకా మిగిలింది $2 మిలియన్ లో 1.2 మాత్రం ఇచ్చి మిగిలినవి మాత్రం వీళ్ళ దగ్గర ఉంచుకుంటారు కమిషన్ గా. అది వాళ్ళు కావాలని చెయ్యలేదు, కాకపోతే అలా జరిగిపోయింది అనమాట. అప్పుడు ఏం జరిగింది, మొత్తం లెక్కల్లో తేడా వస్తుంది. తేడా వస్తే వాళ్ళందరూ ముస్లిం రాజులు, వాళ్ళు ఊరుకోరు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క అధికారిని పంపిస్తారు, ఒక టర్కిష్ అధికారి అనమాట. ఆయన వచ్చి ఇంకా ఈ వీళ్ళకి అర్థమైపోతుంది అనమాట, వీళ్ళిద్దరు ఎమ్మటే కూడా తండ్రి మరియు బాబాయి తప్పించుకొని వెళ్ళిపోతారు. ఎప్పుడు వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు మనకి రఘునాథ్ దాస గోస్వామి తలుపు తీస్తారనమాట. రాగానే వెంటనే రఘునాథ్ దాస గోస్వామిని ఆయన టర్కిష్ అధికారి కొడతారనమాట. కొట్టగానే అసలు ఏ మాత్రం కూడా ఎమోషనల్ అయిపోయి ఈయన కూడా రియాక్ట్ అవ్వరు, వెంటనే ఎంతో సౌమ్యంగా మాట్లాడతారు ఆయనతోని. ఏమిటంటే, మీరు ఒక ముస్లిం సోదరుడు, మీకు ఏం చెప్తారు, మీ ఖురాన్లో ఏ విధంగా ప్రవర్తించమని చెప్తారు, ఎవరితో అయినా మీరు ఎంతో సౌమ్యంగా ఉండాలి కదా, ఎందుకలా మీరు నాతోని ఇంత కటుగా ప్రవర్తిస్తున్నారు, నేను మీతో పాటే ఆ ప్రభుత్వానికి సేవ చేస్తున్నారు మా తండ్రి మరియు మా బాబాయి, వాళ్ళ యొక్క పుత్రుణ్ణి నేను, అంటే మీకు కూడా నేను పుత్రుడితోనే సమానం కదా, నాతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, మీ అల్లా ఈ విధంగా ప్రవర్తించమని చెప్పాడా అని ఆయన ఎంతో సౌమ్యంగా మాట్లాడతారనమాట. వెంటనే ఆయన మెల్ట్ అయిపోతారు, కరిగిపోయి ఆయన్ని దగ్గరికి హత్తుకొని, నేను చేసిన తప్పుకి నేను క్షమించమని ఇంకా ఆయనే రఘునాథ్ దాస గోస్వామిని అడిగి, ఇంకా వెంటనే అది ఎంతో పెద్ద సమస్య, ఎంతో పెద్ద సమస్యని కూడా రఘునాథ్ దాస గోస్వామి ఆయన యొక్క కరుణా హృదయంతో వెంటనే తీసేస్తారు. వెంటనే ఆయనలో మార్పు వచ్చేస్తుంది అనమాట, ఆ సమస్యని చాలా సులభంగా పరిష్కరిస్తారు రఘునాథ్ దాస గోస్వామి. ఆ తరువాత తెలుస్తుంది రఘునాథ్ దాస గోస్వామికి స్వయంగా
ఆవిడ దగ్గరే ఉన్న ఆ ప్రదేశంలో అక్కడికి వస్తారు స్వయంగా బలరాముడు, అంటే నిత్యానంద ప్రభు వచ్చారు అని తెలిసిపోతుంది. నిత్యానంద ప్రభు వాళ్ళు ఉన్న ప్రదేశానికి దగ్గరలో వచ్చారని ఎప్పుడు తెలుస్తుందో ఇంకా ఆయన ఉండబట్టలేకపోతారు అనమాట. వెంటనే ఎలా అయినా నిత్యానంద ప్రభువుని దర్శనం చేసుకోవాలని పరుగు పరుగున అక్కడికి వెళ్తారు. అయితే వెళ్తే డైరెక్ట్ గా వెళ్ళి నిత్యానంద ప్రభు దర్శనం చేసుకోవాలి అంటే ఆయనకి మనసు ఒప్పుకోవడం లేదు. ఆయన చుట్టూ ఎంతో మంది గొప్ప గొప్ప వైష్ణవ భక్తులు ఉన్నారు. వీళ్ళందరూ ఇంత గొప్ప భక్తులు, వాళ్ళ ముందు నేనెంత, నేను ఎలా వెళ్ళి అసలు దర్శనం చేసుకోనని దూరంగా ఒక చెట్టు దగ్గర కూర్చొని ఆ చెట్టు వెనకాల నుంచి చూసి దర్శనం చేసుకొని బాధపడుతూ ఉంటారనమాట. బాధపడుతూ ఉంటే ఆయన నిత్యానంద ప్రభు స్వయం భగవంతుడు, ఆయనకు అన్నీ తెలుసు కదా, ఆయన చెప్తారనమాట, అక్కడ చెట్టు వెనకాల ఎవరో ఉన్నారు, ఒక దొంగ, ఆయన్ని తీసుకొని రండి అని. అయితే ఎవరైనా అని లో వేటికి వెళ్ళి చూస్తే అందరికీ అర్థం అవుతుంది అనమాట, మీరెవరు అంటే రఘునాథ్ దాస గోస్వామియా, మీరు మీ తండ్రి గారి పేరు గోవర్ధన మంజుదార్ కదా, అంటే అవును అని చెప్తారనమాట. ఆయన ఒక ఆయన నిత్యానంద ప్రభు ఏమన్నా కానీ ఈయన గొప్ప వైష్ణవుడు అని వాళ్ళందరికీ అర్థం అవుతుంది. అందుకని వైష్ణవులందరూ కలిసి వెళ్ళి ఆయన్ని సాదరంగా స్వాగతం పలుకుతారనమాట. స్వాగతం పలికిన తర్వాత అప్పుడు నిత్యానంద ప్రభువు అంటారు, ఓ దొంగ నువ్వు అక్కడ కూర్చొని ఏం చేస్తున్నావని. ఆయన ఆశ్చర్యపోతాడు, రఘునాథ్ దాస గోస్వామి నేనేం దొంగతనం చేశాను అని. కానీ ఎంత భక్తి భావం ఉంటుందంటే స్వయంగా మీకు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు రాధారాణి యొక్క చెల్లెలు అనంగమంజరి అన్నమాట, అనంగమంజరిగా ఉన్నది కూడా స్వయంగా బలరాముడే. బలరాముడే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి పక్కన ఉన్నారు, అనంగమంజరి రూపంలో రాధారాణి పక్కన కూడా ఉన్నారన్నమాట. ఇప్పుడు ఆ అనంగమంజరి యొక్క స్నేహితురాలు ఎవరు అంటే ఈ రతిమంజరి. ఈ రతిమంజరి ఎవరు? రఘునాథ్ దాస గోస్వామి. రఘునాథ్ దాస గోస్వామి రతిమంజరి రఘునాథ్ దాస గోస్వామిలా వచ్చారు. అనంగమంజరి ఏమో నిత్యానంద ప్రభు, అంటే ఆయనే స్వయంగా బలరాముడు కదా. వీళ్ళిద్దరు కూడా భగవద్ధామం గోలోకధామంలో ఎప్పుడు కూడా ఈ సఖీలకు, ముఖ్యంగా లలిత సఖీకి సేవ చేస్తూ ఉంటారు. ఆమె ఇన్స్ట్రక్షన్స్ వీళ్ళందరూ ఫాలో అవుతూ ఉంటారనమాట. అంటే అక్కడ ఏమిటి, వీళ్ళందరూ అనంగమంజరి, రతిమంజరి, లలిత సఖీ యొక్క సర్వెంట్స్. లలిత సఖీనేమో స్వయంగా రాధాకృష్ణులకు సేవ చేస్తూ ఉంటుంది. వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ వీళ్ళు ఫాలో అవుతూ ఉంటారనమాట. అంటే వాళ్ళు గోలోక ధామంలో వాళ్ళ యొక్క స్నేహితురాలన్నమాట. స్వయంగా చూస్తే బలరాముడు ఇక్కడ ఆ విధంగా చూస్తే ఇంకా ఆయన ఎంతో అసలు ఆయన మనసు ఇంకా తన్మయత్వంతో నిత్యానంద ప్రభువుకి దండవత్ ప్రణామం చేసి ఎంతో దుఃఖంతో ఆయన కళ్ళ నుండి అశ్రువులు ధారగా కారిపోతూ ఉంటాయి. అలా ఎంతో సంతోషిస్తారు. నిత్యానంద ప్రభు ఎలా ఉంటారంటే అక్కడ ఒక నిండు పున్నమి ఒక చంద్రుడు లాగా ఆ బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని ఆయన మెరిసిపోతూ ఉంటారు. నిత్యానంద ప్రభు, నిత్యానంద ప్రభు యొక్క రంగు శ్రీకృష్ణ భగవాన్ లాగా శ్యామవర్ణం కాదండి, ఆయన ఎంతో తెల్లగా మెరిసిపోతూ ఉంటారనమాట. ఆయన ఎలా ఉన్నారు అంటే అక్కడ శతచంద్ర నభస్థలం అంట, అంటే ఎన్నో వేల చంద్రులు ఒకేసారి దర్శనమిచ్చినంత వెలుగు ఒక బలరాముల్లోంచే వస్తుంది. ఆ ప్రదేశంలో మొదటిసారిగా రఘునాథ దాస గోస్వామి బలరాముని దర్శనం చేసుకున్నారు. అయితే దర్శనం చేసుకోగానే ఆయన ఏమన్నారు, రఘునాథ దాస గోస్వామిని నువ్వు దొంగవి అన్నారు. ఎందుకు దొంగవి అన్నారు, ఆయన దగ్గరే అంత ఆస్తి ఉంది, ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో అన్ని గోల్డ్ కాయిన్సే బస్తాలు బస్తాలు ఉంటాయి, అలాంటిది ఆయన ఏం దొంగతనం చేశాడని అలా అన్నారు బలరాముడు. ఎవరైనా చెప్పగలరా మాతాజీ, ఎవరికైనా తెలుసా? వాళ్ళ ప్రేమ దొంగిలిస్తాడు కదా మాతాజీ, రఘునాథ్ దాస గోస్వామి మహాప్రభు యొక్క ప్రేమని దొంగిలిస్తారు కదా, ప్రేమిస్తారు కదా ఆయన బాగా, అలా అనుకోవాలా మాతాజీ? అందరు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే గురు ద్వారా వెళ్ళాలి మాతాజీ, అలా కాకుండా డైరెక్ట్ గా వెళ్ళాడు కదా మాతాజీ, అందుకని దొంగవి అని అంటారు మాతాజీ. అవును మాతాజీ, ఇక్కడ ఎవరు అంటే బలరాముడు స్వయంగా గురుతత్వ ఆది గురువు, స్వయంగా బలరాముడు. ఆది గురువు అయిన బలరాముడి దగ్గరికి బలరాముడి యొక్క సొత్తు ఎవరు అంటే చైతన్య మహాప్రభు. స్వయంగా బలరాముడి సొత్తు చైతన్య మహాప్రభు, ఇంకెవరికి ఆ హక్కు లేదు ఆ
చైతన్య మహాప్రభు మీద పూర్తి హక్కు బలరాముడికి. అంటే చైతన్య మహాప్రభు అంటే ఎవరు? రాధాకృష్ణ యొక్క స్వరూపం. అటువంటి చైతన్య మహాప్రభువుని నా అనుమతి లేకుండా నువ్వు దర్శనం చేసుకోవాలని చూస్తావు, సేవ చేసుకోవాలని చూస్తావా? గురువు అనుమతి లేకుండా నువ్వు చైతన్య మహాప్రభువును పొందాలనుకున్నావు అని కాబట్టి దొంగ అన్నారనమాట. గురువుని ఆశ్రయించకుండా భగవంతుడు ఎప్పటికీ కూడా మనకి దొరకడు. మనం భగవంతుడిని అందుకోలేం, గురువు సహాయం ద్వారానే అందుకోవచ్చు అనమాట. ఇదే మనకి చూస్తే మనకి శ్రీరామచంద్రుడు కూడా ఎప్పుడు వెళ్తారండి, ఆయన వనవాసానికి వెళ్ళినప్పుడు సీతాదేవిని రావణాసురుడు అపహరించుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు సీతాన్వేషణలో వాళ్ళందరూ కూడా అదే ప్రయత్నంలో వెళ్తూ ఉంటే మధ్యలో ఈ సుగ్రీవుణ్ణి కలుసుకుంటారు. ఎప్పుడైతే సుగ్రీవుణ్ణి కలుసుకుంటారో, సుగ్రీవుడు పక్కనే ఉన్నప్పుడు, రామకృష్ణుడు పక్కన ఉన్నా కానీ సుగ్రీవుడు ఏం చేస్తాడంటే లక్ష్మణుణ్ణి పట్టించుకోకుండా కేవలం రాముడికి మాత్రమే విలువిస్తాడు, ఆయనకే ఆసనం ఇస్తాడు, ఆయనతోనే మాట్లాడతాడు. రాముడి గురించే ఇంకా ఆయననే అంటే ఈయనని గురించి పట్టించుకోడు అనమాట. అది అబ్జర్వ్ చేస్తాడు స్వయంగా శ్రీరామచంద్రుడు, అది ఆయనకు నచ్చదు. తరువాత ఏం జరుగుతుంది, శ్రీరామచంద్రుడు తన యొక్క భార్య దూరం అయ్యానని ఆయన ఎంతో దుఃఖిస్తూ ఉంటాడు. అది చూసి సుగ్రీవుడు ఏమంటాడంటే, సుగ్రీవుడు కూడా ఆయనకి భార్య దూరంగా ఉంటుంది కానీ ఏమంటాడు, అదేంటండి భార్య కోసం అంతగా దుఃఖిస్తున్నారు, ఆ త్వరగా దొరుకుతుంది లేండి మీ భార్య అని అది ఓదార్చుతాడు. ఓదార్చిన కాసేపటికి సుగ్రీవుడిని ఆయన శ్రీరామచంద్రుడు అవుతాడనమాట. నువ్వెందుకు బాధపడుతున్నావు, నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు అనడగానే మళ్ళీ ఆయన రోదించడం మొదలు పెడతాడు. నా భార్య లేదు, నా భార్య నా అన్న అపహరించాడని ఆయన ఏడుస్తూ ఉంటాడనమాట. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు, ఎదుటి వాళ్ళకి చెప్పడం ఏదైనా ఈజీనే కానీ ఆచరణలోకి వచ్చినప్పుడు చాలా కష్టం అనమాట. ఆయన చెప్పాడు రామచంద్రుడికి నీతులు చెప్పాడు, కానీ ఆయన దగ్గరకు వచ్చేలోపు ఆయన కూడా దుఃఖపడుతున్నాడు. అంటే ఏమిటి, మనం ఏదైనా సరే ఆచరించి చూపించాలి. ఫస్ట్ ఆచరణ, ఆ తర్వాతనే ప్రచార. ఆచార ప్రచారం ఉండాలి, కానీ ప్రచారం చేసి ఆచారం లేకపోతే ఎప్పుడు ఎవరికైనా మనం ప్రచారం చేసినా కానీ వాళ్ళలో కూడా మార్పు రాదు, అది భగవంతుడు కూడా దాన్ని మెచ్చుకోడనమాట. ఫస్ట్ ఆచార్య, తర్వాత ప్రచార. ఆచార ప్రచార ఆ తర్వాత ఏం జరిగింది, సరే అయితే నేను నీకు సహాయం చేస్తానని నువ్వు వెళ్ళి వాలితోని యుద్ధం చేయమని చెప్తాడు. వాలితోని యుద్ధం చేసినప్పుడు వాలితోని మంచిగా వెళ్తాడు, ఈయన యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే వాలి మంచిగా చితకబాది మనకి సుగ్రీవుణ్ణి పంపిస్తాడు. పంపిస్తే స్వామి నువ్వే చెప్పావు కదా, నువ్వు చెప్తేనే కదా నేను వెళ్ళాను, ఎందుకు మా అన్నని వధించలేదు అంటే, యాక్చువల్గా నేను మీ ఇద్దరు కూడా ఒకే విధంగా ఉంటారు కదా, నేను మీ ఇద్దరిని పోల్చుకోలేకపోయాను అంటారనమాట. యాక్చువల్గా భగవంతుడు పోల్చుకోలేకపోవడం అనేది జరగదు, ఎంత అన్నదమ్ములైనా సరే ఆయన పోల్చుకోగలడు, వాళ్ళ వస్త్రాలు వేరుగా ఉన్నాయి. కానీ ఏం చేశాడంటే ఆయనకు నచ్చలేదు, నువ్వు గురువుని వదిలిపెట్టి నన్ను చేరుకోవాలని చూస్తావా, నువ్వు నేను నీకు సహాయం చేయాలి, నీ గురువు వద్ద నువ్వు వెళ్ళి లక్ష్మణుడి సహాయం కోరు. లక్ష్మణుడు ఎప్పుడైతే నీకు లక్ష్మణుడి చేతుల మీదుగా నువ్వు ఒక వరమాలని వేసుకొని రా, అప్పుడు వెళ్ళి మళ్ళీ యుద్ధం చెయ్యి, అప్పుడు మాలో ఉంటుంది కాబట్టి నేను నిన్ను గుర్తిస్తాను అంటాడు. ఆయన ఎప్పుడు వెళ్ళి లక్ష్మణుడికి అది ఆశ్రయం కోరి ఆయన చేతుల మీదుగా వరమాల వేసుకొని వస్తాడో అప్పుడు మాత్రమే వాలిని సంహరిస్తారు శ్రీరామచంద్రుడు స్వయంగా. అప్పటి వరకు ఆయన బుద్ధి చెప్తాడనమాట, ఒప్పుకోడు. మనము ఎప్పటి వరకు గురువుని పొందడానికి ప్రయత్నం చెయ్యమో మనము దగ్గరగానే ఉన్నట్టే ఉంటాం కానీ భగవంతుడికి దూరం అవుతూ ఉంటాం. గురువుని పొందని వరకు మన పరిస్థితి అంతే. గురువు అనేది చాలా ముఖ్యం. తర్వాత కూడా మనం చూడండి, శ్రీరామచంద్రుడిని కలవడానికి ఆ తరువాత ఈ రావణాసురుడి యొక్క తమ్ముడు, రావణాసురుడి తమ్ముడు ఎవరు మాతాజీ, హరే కృష్ణ, విభీషణుడు. విభీషణుడు, విభీషణుడు కలవడానికి వస్తాడు. అయితే విభీషణుడు కలవడానికి వస్తే అందరు కూడా విభీషణుని కలవనివ్వరు, ఎందుకంటే విభీషణుడు కూడా ఒక రాక్షసుడు కదా అని. కానీ హనుమంతుడు మాత్రం మధ్యలో వెళ్ళి, నేను విభీషణుని చూశాను, విభీషణుడు ఎంత గొప్పవాడో చెప్తాడనమాట. అప్పుడు మాత్రమే ఆయన్ని ఆయన గ్రూప్ లో చేర్చుకోవడానికి ఒప్పుకుంటారు శ్రీరామచంద్రుడు. అక్కడ గురువుగా వ్యవహరించింది ఎవరంటే స్వయంగా హనుమంతుడు. గురువు లేకుండా భగవంతుణ్ణి చేరుకోవడం అనేది సాధ్యం కాదు, అది నిరూపించడం కోసమే ఇక్కడ వరకు లీల అంతా జరిగిందనమాట. ఇది ఇప్పుడు రఘునాథ దాస గోస్వామి అడుగుతారు,
అయితే సరే స్వామి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? అయితే సరే, నువ్వు ఇప్పటి వరకు చేసిన దానికి నీకు పనిష్మెంట్ ఏమిటి అంటే, ఇక్కడ ఉన్న నా భక్తులందరికీ కూడా ప్రసాదాన్ని నువ్వే తినిపించాలి. అందరికి కూడా ప్రసాదాన్ని నువ్వే తయారు చేపించు. అంటే ఆయన దగ్గర ఎప్పుడు కూడా గార్డ్స్ ఉంటారు, ధనం ఉంటుంది, వెంట నేను తయారు చేపిస్తాను అని. అదే జరుగుతుందన్నమాట. ఆ ప్రదేశమే పానిహట్టి. అక్కడే అందరు భక్తులు ఉంటారు. అక్కడ ఏం చేయడానికి వీలవుతుందో అది అప్పటికప్పుడు తయారు చేస్తారనమాట. అందుకని అక్కడ ఏం చేస్తారంటే, మెయిన్ చీడ అండ్ దహి. చీడ అంటేనేమో అటుకులు, దహి అంటే పెరుగు. అటుకులు, పెరుగు, పాలు, పళ్ళు, తేనె, ఆ విధంగా ఏవి దొరికితే అక్కడ ఉన్న వాటితోనే అందరికి, అక్కడ ఉన్న భక్తులందరికీ కూడా ప్రసాదం తయారు చేయబడుతుంది. అయితే ఆ ప్రసాదము అందరికీ తెలిసిపోతుంది, ఇక్కడ మంచి ఫెస్టివల్ జరుగుతుందని. ఎక్కడెక్కడి నుంచో ఉన్న వైష్ణవులందరూ కూడా వచ్చేస్తారనమాట. ఆ ప్రసాదం ఏర్పాటు చేయబోయే లోపులోనే అందరు వైష్ణవులందరూ అక్కడికి వస్తారు. అదే విధంగా అక్కడ దగ్గరలో ఉన్న దుకాణంలో దారులందరూ కూడా, ఇక్కడ ఈయనకు అవసరం, డబ్బు ఉంది కానీ ఆయనకు సరుకులు కూడా కావాలి కదా, అందరు కూడా వాళ్ళంతటా వాళ్లే వచ్చి రఘునాథ్ దాస గోస్వామికి ఇస్తారనమాట. అలా రఘునాథ్ దాస గోస్వామి అక్కడ అదే సమయంలో ఎంత వీలైతుందో అంత అందరికి కూడా ప్రసాదాన్ని తయారు చేపిస్తాడు. ఎంత మంది భక్తులు ఉన్నారంటే అక్కడ, ఎప్పుడు కూడా ఈ పానిహట్టి ఫెస్టివల్ అంటే ఉన్న ప్రదేశానికంటే భక్తులు ఎక్కువగా ఉంటారు. అదే ఈ పానిహట్టి స్పెషల్ అనమాట. ఎంతమంది భక్తులు ఉన్నారంటే, అక్కడ నిలబడడానికి ప్లేస్ లేక పక్కనే ఉన్న ఆ గంగా నదిలో కూడా కొంతమంది నిలబడి ఉంటారనమాట. అక్కడ కూడా ఉండి ప్రసాదం తీసుకుంటూ ఉంటారు. ఆ సమయంలో ఎక్కడైతే ఆ నిత్యానంద ప్రభు ఉంటారో, ఎక్కడైతే కీర్తన జరుగుతూ ఉంటుందో, ఎక్కడైతే ఇంకా ఇంకొక భక్తుడు ఉన్నారండి, రాఘవ పండిత్ వంట చేస్తాడో, అక్కడికి చైతన్య మహాప్రభు తప్పకుండా వస్తారనమాట. ఎక్కడైతే గదాధర పండిత్ ఆయన భాగవతం శ్రవణం చేస్తూ ఉంటారో, అక్కడ ఖచ్చితంగా వచ్చేస్తారు మహాప్రభు. అలా మహాప్రభువు మరియు నిత్యానంద ప్రభు మరియు రఘునాథ్ దాస గోస్వామి వాళ్ళు ముగ్గురు కూడా వడ్డిస్తూ ఉంటారు. భక్తులందరికీ వడ్డిస్తూ ఉంటే వీళ్ళిద్దరికీ మాత్రమే మహాప్రభు కనిపిస్తారు, మిగిలిన ఎవ్వరికీ కనిపించరు. అందరికీ కూడా కనిపించకుండా చైతన్య మహాప్రభు వడ్డిస్తున్నారు, నిత్యానంద ప్రభు మరియు రఘునాథ్ దాస గోస్వామి అందరికీ వడ్డిస్తూ ఉంటే, ఎంత వద్దన్నా కానీ ఇంకా వడ్డిస్తూ ఉన్నారంట. ఒక్కొక్క భక్తుడు కూడా ఐదారుగురు భక్తులు ఎంత ప్రసాదం తింటారో అంత ప్రసాదం తీసుకున్నారనమాట. ఎంతో సంతోషంగా అందరికీ కూడా వడ్డన అనేది జరిగిపోతుంది. అలా సాయంత్రం అయిపోతుంది. అయిపోగానే అక్కడ మంచిగా కీర్తన జరుగుతుంది. కీర్తన జరిగినప్పుడు అందరు కూడా భక్తులందరూ కూడా పాల్గొంటారు. ఆ కీర్తన అంతా జరిగిన తర్వాత అక్కడి నుంచి అందరు భక్తులు కూడా వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి ఎక్కడికి వెళ్ళారు స్వయంగా బలరాముడు? ఎక్కడికి వెళ్ళారు నిత్యానంద ప్రభు అంటే, రాఘవ పండిత్ దగ్గరికి వెళ్ళారనమాట. రాఘవ పండిత్ వాళ్ళ ఇంటికి వచ్చారు ఆయన అప్పుడు. అయితే రాఘవ పండిత్ నిత్యానంద ప్రభు కోసం ఆల్రెడీ వంట చేశారు. ఆయన ఉదయమే చెప్పారు, ఆయన రాగానే నేను వంట చేస్తానండి అంటే, వంట చేయమన్నారు తీసుకుంటా అన్నారు ప్రసాదం, కానీ ఇక్కడ తీసేసుకున్నారు. అయితే రాఘవ పండిత్ యొక్క వంట ఎంత బాగా చేస్తారంటే, రాఘవ పండిత్ వంట చేస్తే స్వయంగా శ్రీమతి రాధారాణి వచ్చి దాన్ని రుచి చూసి అందులో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చెప్తారంట, ఆ మార్పులు చేయమని. అంత గొప్ప భక్తుడు రాఘవ పండిత్. రాఘవ పండిత్ వంట చేసినా కానీ అక్కడ చైతన్య మహాప్రభు తప్పకుండా వస్తారు. రాధారాణి మెచ్చుకుంది అంటే ఇంకా కృష్ణుడు మెచ్చుకున్నట్టే, ఇంకా అందులో ఏ విధమైన సందేహమే లేదు. అలా భక్తులందరూ అంటే ఎవరైతే సీనియర్ భక్తులు సన్నిహితులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ రోజు రాఘవ పండిత్ ఇంట్లో మళ్ళీ అందరు కూడా సమావేశమయ్యి అందరు కూడా కృష్ణ కథని చర్చించుకుంటారు, కీర్తన చేస్తారు. అర్ధరాత్రి వరకు కీర్తన అనమాట. అందరూ కలిసి నృత్యం చేస్తూ ఉంటారు. అక్కడ మహాప్రభు కూడా వచ్చి ఎంతో బాగా కీర్తనకి నృత్యం చేస్తూ ఉంటారు. అది చూడగలిగిన భక్తులకు మాత్రం ఆయన కనిపిస్తారు. అలా ఎంతో బాగా ఆ నైట్ కీర్తన పార్టీ కూడా జరిగిపోతుంది. అప్పుడు రాఘవ పండిత్ చేసిన వంటని మళ్ళీ అందరు భక్తులకి వడ్డిస్తారనమాట. అప్పుడు ఆయన చేసిన మొత్తం వంటని కూడా భక్తులకి, నిత్యానంద ప్రభువుకి, అందరికి వడ్డించడంలో మన రఘునాథ్ దాస గోస్వామి కూడా సహాయం చేస్తారు. అలా భక్తులందరూ ప్రసాదం తీసుకుని అప్పుడు నైట్ అందరూ నిద్రపోయిన తర్వాత
రఘునాథ్ దాస గోస్వామి మాత్రం లేచి అక్కడ ఉన్న పాత్రలన్నిటిని కూడా శుభ్రం చేసి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వైష్ణవులు తిన్న ప్రసాదం యొక్క ప్రతి ప్లేట్ లోంచి కూడా ఆయన తీసుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్క వైష్ణవుడి యొక్క ప్రసాదాన్ని ఆయన తీసుకుంటారు. ఎందుకంటే గొప్ప వైష్ణవులు యొక్క ప్రసాదం వాళ్ళు, వాళ్ళు భగవంతుడి యొక్క ప్రసాదం వైష్ణవులు తింటే ఆ వైష్ణవులు తిన్న ప్రసాదాన్ని మహాప్రసాదం అవుతుంది. అది తీసుకున్న వాళ్ళు తొందరగా భక్తిలో పురోగతి చెందుతారు. మనకి శ్రీల ప్రభుపాదుల వారు ఆచార్యులు కూడా ఎక్కువగా చెప్తూ ఉంటారు ఏమిటి అంటే, వైష్ణవుల యొక్క పాదజలం అంటే వైష్ణవుల యొక్క పాద పద్మాలు కడిగిన ఆ జలము మరియు వైష్ణవుల యొక్క రెమినెన్స్ అంటే వాళ్ళ యొక్క ఎంగిలి ఎప్పుడైతే తీసుకుంటామో వాళ్ళు భక్తిలో త్వరగా పురోగతి చెందుతారు. అలాంటి ఎవరంటే వాళ్ళే తీసుకోకండి మాతాజీ, ఎప్పుడైనా శుద్ధ వైష్ణవులవి తీసుకోవాలి. అలాంటి వైష్ణవులు ఎప్పుడైనా కనిపిస్తే వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. అప్పుడు త్వరగా మనం భక్తిలో పురోగతి చెందుతాం. ఎప్పుడైతే ఇలా అందరి ప్లేట్లోంచి ప్రసాదం తీసుకొని అవందరికీ అవన్నీ క్లీన్ చేసి అంత క్లీనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అందరికీ కూడా పాదసేవ చేస్తూ ఉన్నారు రఘునాథ్ దాస గోస్వామి. ఇది చూసిన నిత్యానంద ప్రభు ఎంతో సంతోషిస్తారనమాట. సంతోషించి ఆయన అడుగుతారు, సరే చెప్పు నీకు ఏం కావాలో వరం చెప్పు, నేను అది ఇచ్చేస్తాను నీకు ఇప్పుడు. అంటే ఆయన ఒకటే అంటారనమాట, నాకంటూ ఏ కోరిక లేదు, నాటి ఒకటే ఒక్క కోరిక ఏమిటి, అదే చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయనని సేవించుకోవాలి, ఆయనతో కలిసి ఉండాలి, అది ఒక్కటే నా కోరిక, ఇంకా వేరే ఏ కోరిక లేదు అని చెప్తారనమాట. అప్పుడు స్వయంగా నిత్యానంద ప్రభు ఆయన యొక్క పాద పద్మాలని రఘునాథ్ దాస గోస్వామి యొక్క శిరస్సు మీద ఉంచి ఆయన్ని ఆశీర్వదిస్తారు. కేవలం ఆయన ఆశీర్వాదం ఇచ్చడం ఒక్కటే కాదు, అక్కడున్న ప్రతి ఒక్క వైష్ణవుడితో కూడా రఘునాథ్ దాస గోస్వామికి ఆశీర్వాదాలు ఇప్పిస్తారనమాట. వెళ్ళి మీరు అందరు కూడా రఘునాథ్ దాస గోస్వామిని ఆశీర్వదించండి, ఆయన మహాప్రభువు దగ్గరికి ఎటువంటి ఆటంకం లేకుండా చేరుకొని అక్కడ మహాప్రభువుని సేవించాలి అని అందరూ ఆశీర్వదించండి అని చెప్తారనమాట. అలా అందరూ కూడా ఆశీర్వదిస్తారు, ఇంకా ఆయన ఎంతో హ్యాపీ అవుతారనమాట. ఆ విధంగా మనకి స్త్రీల ఆ విధంగా మనకి భక్తుల యొక్క కృప ఎవరికి దొరుకుతుందో వాళ్ళు ఖచ్చితంగా భగవద్ధామం చేరడం గ్యారంటీ. భగవంతుడికైనా మన యొక్క భగవంతుడు ఎవరి మీదన్నా కృప చూపించాలి అంటే ఖచ్చితంగా చూస్తాడు, వాళ్ళ అర్హతని కొంచెమైనా చూస్తాడు భగవంతుడు. కానీ భక్తులు మాత్రం ఎదుటి వాళ్ళ అర్హతనే చూడకుండా వాళ్ళ మీద కృప చూపిస్తారు. ఒకవేళ భక్తులు ఎవరైనా కృప చూపించారనుకోండి ఇంకా భగవంతుడు నో చెప్పడు, ఎందుకంటే ఆయన భక్తులు అంటే ఆయనకి అంత ఇష్టం కాబట్టి. అలానే మనకి స్వయంగా స్త్రీల ప్రభుపాదుల వారు కూడా, స్త్రీల ప్రభుపాదుల వారు ఆయన చిన్నతనంలో ఆయనకు ఒక స్నేహితుడు ఉండేవారనమాట. ఆయన చిన్నతనంలో కూడా చాలా రిచ్ పర్సన్, ప్రతిరోజు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి చెస్ ఆడేవాడు. ఎవరైతే చెస్ లో విన్ అవుతారో వాళ్ళ టిఫిన్ బాక్స్ విన్ అయిన వాళ్ళకి ఇచ్చేసేయాలి. అలా ప్రతిరోజు కూడా ప్రభుపాదుల వారే గెలిచేవారు, ప్రతిరోజు కూడా ఆయన టిఫిన్ బాక్స్ ప్రభుపాదుల వారికి ఇచ్చేసేవాడు అనమాట. అలా ఎన్నో సంవత్సరాలు వాళ్ళు ప్రతిరోజు చెస్ ఆడేవారు. ఆ తరువాత ఆయనేమో చాలా రిచ్ పర్సన్, బాగా బిజినెస్ చేసి ఎంతో సంపాదించాడు. ప్రభుపాదుల వారేమో స్వయంగా పరమ ఆచార్యుడు అయ్యాడు. ఆయన మొత్తము ఎంతో మంది ప్రచారం చేసి ఎంతో మంది భక్తుల్ని తీసుకుని వచ్చాడు ఇంటికి, మన ఇండియాకి తీసుకొని వచ్చారు. ఎంతో గొప్ప ఆచార్యుడు అయ్యాడు నా స్నేహితుడు, ఎంతో గొప్ప గురువు అయ్యారు. కానీ నేనేం చేస్తున్నాను, నేను ఇలా భౌతికమైన లోకంలో భౌతికమైన జీవితంలో నేను జీవితాన్ని గడుపుతూ ఉన్నాను అని బాధపడుతూ ఉంటాడనమాట. ఇది ఎలా తెలిసింది అంటే, ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులు శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలల్ని అద్భుతంగా వర్ణిస్తూ ఉన్నారు. వర్ణిస్తూ ఉంటే ఆ క్లాస్ అంతా అయిపోయిన తర్వాత ఒక రిచ్ పర్సన్ వచ్చి ఒక చెక్కు మీద డొనేషన్ ఇచ్చారనమాట, రాసి ఇచ్చారు. చూస్తే ఎంత ఉందంటే 10 లాక్స్ ఉంది. ఇప్పుడే మనకి 10 లాక్స్ అంటే చాలా ఎక్కువ, అది స్వయంగా ప్రభుపాదుల వారు ఉన్నప్పుడు 10 లాక్స్ అంటే చాలా ఎక్కువ మొత్తం. ఆయన ఆశ్చర్యపోతాడు అనమాట, అదేమిటి నా క్లాస్లో ఏమంత గొప్పగా చెప్పారండి, మీరు 10 లాక్స్ డొనేషన్ ఇచ్చారు అంటే మీ క్లాస్ గురించి కాదు, స్వయంగా మా తండ్రి గారు మీ గురువు గారికి స్నేహితుడు అని చెప్తారనమాట. అలా తెలుసుకుంటారు. అలా స్వయంగా వాళ్ళందరూ వెళ్ళి ప్రభుపాదుల వారికి చెప్తే ప్రభుపాదుల వారు అడుగుతారనమాట,
ఎవరు అంటే ఇంకో ఈయన మా తండ్రి గారు, ఆయనను మీ గురించి తెలుసు అండి, కాకపోతే మీ దగ్గర నుంచి వచ్చి కలుసుకోమంటే నాకు అర్హత లేదంటున్నారు, రానంటున్నారు. ఇప్పుడు ఆయన చాలా ఆరోగ్య పరిస్థితి ఏం బాగాలేదు, ఆయన ఇంటి దగ్గరే ఉంటున్నారని చెప్తారనమాట. అవునా, ఆయన రాకపోతే నేను వచ్చి కలుసుకుంటాను, మీ ఇంటికే వచ్చి నేను మీ నాన్నగారిని కలుస్తాను అని స్వయంగా మా ప్రభుపాదుల వారు బయలుదేరి వెళ్తారనమాట. అయితే ఒకరోజు మార్నింగ్ వాక్ వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది, చూడగానే అందరూ శిష్యులు ఆయనతో ఉంటారు, ఫారినర్ డివోటీస్ కూడా ఉంటారనమాట. అయితే ఆ యొక్క బిల్డింగ్ చూసి ఆ ఇంట్లోకి వెళ్దాం అనగానే వాళ్ళు ఆశ్చర్యపోతారనమాట, ఇది ఎవరి ఇల్లండి, మనకి తెలుసా, ఎవరో రిచ్ పర్సన్స్, మనం అలా లోపలికి వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారు అంటే, ఇంకా ప్రభుపాదుల వారు ఆగరనమాట. అలా ఆయన ఫాస్ట్ ఫాస్ట్ గా లోపలికి వెళ్తూ ఉంటాడు, వెళ్తూ ఉండగానే అందరూ వాళ్ళు చూస్తారు, ఎవరు ఇంతమంది మన ఇంటికి భక్తులు వస్తున్నారు అని చూసి అతను ఎక్కడ ఉన్నాడు అంటారు. అతను అంటే వాళ్ళు అనుకుంటారు పైన అతనే, ఆయన వాళ్ళ ఇంటి పెద్ద అనుకుని ఆయన పైన ఉన్నారు, ఆ గదిలోనే ఉన్నారంటే అదే గదిలో ఉన్నారంటారు అనమాట. వెంటనే ప్రభుపాదుల వారు ఆ గదికి వెళ్ళిపోయి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పరిచయం చేసుకుంటారు, నేను ఇంతకు ముందు మన స్నేహితులం, నీతోనే ప్రతిరోజు చేస్తా అండేవాడిని, నీకు గుర్తుందా అంటే, ఆ నాకు గుర్తుంది, కాకపోతే నువ్వు గొప్పవాడివి అయిపోయావు, మంచి గొప్ప భక్తుడివి, మంచిగా గురువువి, నేను ఏదో ఈ విధమైన ఈ మెటీరియల్ థింగ్స్ లో నేను ఇలా ఉన్నాను, భౌతికమైన జీవితం గడుపుతూ ఉన్నాను, అంటే నువ్వేం చేస్తున్నావు అంటే నేను సంస్కృతం నేర్పించేవాడు అనమాట ఆయన చాలా మందికి. అవునా నువ్వు సంస్కృతం నేర్పిస్తున్నావు కదా, అయితే రా మా శిష్యులకు నేర్పిద్దురా అని అడుగుతారనమాట. అంటే లేదు లేదు, నాకు ఇంకంత శక్తి లేదు నా శరీరంలో, నేను ఏం చెయ్యలేను. అంటే లేదు నువ్వు లేను నడువు, నేను తీసుకెళ్ళి నేను నిన్ను తీసుకొని వెళ్తాను రా అంటే ఆయన లేవలేకపోతారనమాట. అయితే సరే నాకు ఇప్పుడు మీ ఇంట్లో ఏదైనా ప్రసాదం తినాలని ఉంది అనగానే ఆయన వెంటనే ప్రసాదం తయారు చేపిస్తారు, ఏదో స్వీట్, వెంటనే శ్రీల ప్రభుపాదుల వారు అక్కడ స్వీట్ ని సేవించి వెళ్ళిపోతూ అంటారనమాట, నేను నీ కోసం మళ్ళీ తిరిగి వస్తాను, తిరిగి వచ్చినప్పుడు నిన్ను నేను తీసుకొని వెళ్తాను అని చెప్తారనమాట. అంటే తీసుకొని వెళ్తాను అంటే ఎక్కడికి, పోనీ ఏమన్నా సాంస్క్రిట్ క్లాస్ కి తీసుకొని వెళ్తాను అంటున్నారా, ఆయనకు అర్థం కాదు. అక్కడి నుంచి ప్రభుపాదుల వారు వెళ్ళిపోతారు, ప్రభుపాదుల వారు ఎప్పుడు ఏ రోజైతే వచ్చారో ఆ రోజు సాయంత్రమే ఇంకా అతను శరీరాన్ని వదిలేస్తాడనమాట. శరీరం వదిలేయడం ముందు ప్రభుపాదుల వారు స్వయంగా అక్కడికి వస్తాడు, అప్పుడు వచ్చినప్పుడు ఆయన చెప్తారనమాట కుటుంబ సభ్యులకు, అగో ప్రభుపాదు వచ్చారు, ఇక్కడే ఉన్నారు, ఇక్కడే ఉన్నారని చెప్తారనమాట. ప్రభుపాదుల వారు స్వయంగా వచ్చి ఆయన్ని తీసుకొని వెళ్తారు భగవద్ధామానికి. అంటే ఇక్కడ చూడండి, ఆయనకి ఏ అర్హత లేదు, ఆయన ఇన్ని రోజులు ఏ భక్తియుత సేవ చెయ్యలేదు, అయినప్పటికీ కూడా శ్రీల ప్రభుపాదుల వారి సాంగత్య ఫలితంగా ఆయన వెంటనే భగవద్ధామానికి సులభంగా వెళ్ళిపోయాడు. అంటే భక్తుల యొక్క కృప ఉంటే ఎంత కష్టమైన భక్తి అయినా మనకి చాలా సులభంగా వస్తుంది, భగవద్ధామం కూడా సులభంగా వస్తుంది. అందుకని భక్తుల యొక్క కృప చాలా ఇంపార్టెంట్. అందుకని ఇక్కడ ఏం జరిగింది, రఘునాథ్ దాస గోస్వామిని అందరు కూడా ఆశీర్వదించారు. ఇప్పుడు రఘునాథ్ దాస గోస్వామి పూరి క్షేత్రానికి బయలుదేరాడు అనమాట. ఎక్కడికి బయలుదేరాడు మాతాజీ? పూరి క్షేత్ర పూరి క్షేత్రానికి. ఎందుకు వెళ్తున్నాడు పూరి క్షేత్రానికి, ఏముంది అక్కడ? అక్కడ దర్శించుకోవడానికి జగన్నాథ స్వామి జగన్నాథ స్వామి దర్శించుకోవడానికి వెళ్తున్నాడు. ఎందుకు చైతన్య మహాప్రభుని దర్శించుకోవడానికి వెళ్తున్నారు? ఎందుకు చైతన్య మహాప్రభు ఎక్కడున్నారు ఇప్పుడు? పూరి క్షేత్రంలో ఉన్నారు, క్షేత్రంలో. ఒక్క నిమిషం. మహాప్రభువుని దర్శించుకోవడానికి పూరి వెళ్ళాలి. వెళ్ళాలి అంటే ఏంటి, అక్కడ బయట ఆయన గార్డ్స్ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఎలా అయినా రఘునాథ్ దాస గోస్వామిని పట్టుకోవాలి, ఇంటికి తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఈయనేమో ఏమనుకుంటున్నారు, పూరి వెళ్ళాలి, వెళ్ళాలి అంటే గార్డ్స్ ని అందరినీ తప్పించుకొని వెళ్ళాలి. మరి నేను తప్పించుకొని వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి? నేను సరైన దారిలో వెళ్ళారనుకోండి, వెళ్తే ఆ గార్డ్స్ వెంటనే చూసుకొని పట్టేసుకుంటారు, ఇంటికి తీసుకొని వెళ్తారు. అందుకని ఏం చేస్తాడు అంటే చాలా దూరమైన దారిని ఎత్తుక్కుంటారు. ఆ దారి మొత్తం కూడా అడవులు, గుట్టలు, కొండలు, అలాంటి ప్రదేశం. ఇలా వెళ్తే చాలా 3-4 రోజుల్లో వెళ్ళగలరు, కానీ ఆ ప్రదేశం ఎంత దూరం అంటే 15
15 రోజుల్లో ఆయన వెళ్ళగలిగారు. కాకపోతే చాలా ఎక్కువ సమయం పడుతుంది. అటువంటి మార్గం ఎంచుకున్నారనమాట. ఎందుకంటే ఎవరైనా వచ్చి చూసినా వెతికినా కానీ ఇంకా కనిపించకూడదు ఆయన. ఆయన ఇంకా ఆ మార్గంలో పరిగెత్తుకుని వెళ్ళడం ప్రారంభిస్తాడు, పరిగెత్తుతూనే ఉంటాడు, అసలు ఎక్కడ కూడా ఆగనే ఆగరనమాట. ఆ మొత్తము ప్రయాణము పగలంతా పరిగెత్తుతూనే ఉండేవారు. రాత్రి కూడా ప్రతిరోజు కాదండి, ఎప్పుడన్నా ఒకసారి ఎక్కడైనా ఒక గోశాలలో నిద్రించేవారు, తర్వాత మళ్ళీ వెంటనే పరిగెత్తడం. ఎక్కడైనా ఎవరైనా కొంచెం ఆహారం ఇస్తే అది ఎలాంటి ఆహారమైనా సరే, మొత్తం ఆయన ప్రయాణం 15 రోజులు పడుతుంది. 15 రోజుల ప్రయాణంలో కేవలం 3 సార్లు మాత్రమే ఆహారం తీసుకుంటారు, మిగిలిన సమయం అంతా పరిగెత్తడమే పరిగెత్తడం, కేవలం నీరు తాగి పరిగెత్తేవాడు. అంటే ఎంత తపన ఉందంటే శ్రీకృష్ణ భగవానుని కలుసుకోవాలని రఘునాథ్ దాస గోస్వామికి ఉన్న తపన, ఆ తపనని మాటల్లో చెప్పలేం. మనము ఇక్కడి నుంచి మాయాపూరికి వెళ్దామండి అంటేనే అన్ని డబ్బున్నా అన్నీ ఉన్నా కానీ మనం ఎన్ని ఆలోచిస్తాము, మనకి ఏసీ కావాలి, అక్కడికి పోతే మంచి రూమ్ కావాలి, మధ్యలో మంచి ప్రసాదం కావాలి, అవన్నీ కూడా మన ఇంట్లో ఒప్పుకోవాలి. అదొక్కటే కాదు, అక్కడికి వెళ్ళి మాయాపూర్లో భగవంతుని దర్శించుకోవడం పక్కకు పెట్టండి, ఉదయం లేవాలి, మంగళహారతి చేసుకొని మనం జపం చేసుకోమంటేనే మనకి ఇన్ని రకాల ఇబ్బందులు గుర్తొస్తాయో. రఘునాథ్ దాస గోస్వామి శరీరాన్ని గురించి పట్టించుకోకుండా ఆయన ఎటువంటి స్థితిలో ఉన్నా ఈ లోకంలోకి వచ్చారంటే ఆయనేం భగవంతుడు కాదు కదా, రఘునాథ్ దాస గోస్వామి ఆయన శుద్ధ భక్తుడు, కానీ శరీరానికి ఉండే అవసరాలు ఆయనకు కూడా ఉంటాయి. మన శరీరాల అవసరాలు ఎలా ఉన్నాయి, ఆయనకి ఉంటాయి. ఆయన అలసిపోతాడు, ఆయనకి ఆహారం కావాలి, అవేమీ పట్టించుకోకుండా భగవంతుడి మీద భక్తితోని అలా పరిగెత్తుతూనే ఉన్నాడు అనమాట. అయితే మధ్యలో వాళ్ళ నాన్న కనుక్కున్నాడు, మా కొడుకు మిస్ అయ్యాడు అంటే ఆయన పూరికే వెళ్తాడు. అయితే పూరికి వెళ్తునేటప్పుడు ఎలా వెళ్తున్నాడు అని ఆయన శివానంద సేన్ అని ఒక అతను ఉన్నారనమాట. ఆయన ఈ నవదీప్ నుంచి పూరి యాత్రలో వెళ్తూ ఉంటారు. అయితే ఈ పూరి యాత్రలో ఎక్కడైనా మా పుత్రుడు మీకు కనిపించాడా అని ఆయన కనుక్కుంటారు. అయితే లేరండి, మీ పుత్రుడు మా దగ్గర లేరు, మా దగ్గర అయితే లేరని చెప్తారనమాట. ఎందుకంటే ఆయన అందరితో కలిసి నార్మల్ రూట్లో వెళ్ళట్లేదు, స్పెషల్ రూట్లో పరిగెత్తుతూనే ఉన్నారనమాట. అప్పుడు ఇంకేం జరిగింది, అలా పరిగెత్తి 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 చివరికి పూరి క్షేత్రాన్ని చేరుకున్నారు. ఆ పూరి క్షేత్రాన్ని చేరుకుంటే అందరికీ, చాలా మందికి రఘునాథ్ దాస గోస్వామి అంటే తెలియదు, కొంతమందికి అక్కడికి వెళ్ళిన మాత్రం వాళ్ళకి కొంతమందికే తెలుసు, చాలా మందికి తెలియదు. అయితే రఘునాథ్ దాస గోస్వామి గురించి ఎవరికి తెలియకపోవచ్చు, కానీ చైతన్య మహాప్రభు ఎక్కడ ఉంటారో ఆయనకి తెలుసు. ఆయన గంభీరాలో ఉంటున్నారు అనమాట. లాస్ట్ వీక్ మనం చర్చించుకున్నాం చైతన్య మహాప్రభు ఉన్న ప్రదేశము ఈ పూరి క్షేత్రంలో, అది గంభీర. గంభీర మనకి అక్కడ ఉన్న రాజు మహాప్రభు కోసం ఏర్పాటు చేసిన విడిది అనమాట, అక్కడే ఉండేవారు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి చైతన్య మహాప్రభు మొదటిసారి ఆయన దర్శనం చేసుకుంటారనమాట. ఎన్ని రోజుల నుంచి ఆయన ఎదురు చూస్తున్నారంటే పూరి క్షేత్రానికి వెళ్ళి అక్కడ మహాప్రభు యొక్క సేవలో ఆయన జీవితాన్ని గడపాలి అని ఆయన జీవితం అంతా ఎదురు చూశారు. అటువంటి క్షణం మొదటిసారి రఘునాథ్ దాస గోస్వామి యొక్క జీవితంలో ఆయనకు అప్పుడు దర్శనమైందనమాట. మీ అందరికి గుర్తుందా, గంభీరాలో చైతన్య మహాప్రభు యొక్క గోల్డెన్ ఫామ్ విగ్రహము, ఆయన గోల్డెన్ రూపంలో కూర్చొని గంభీరాలో జపం చేసుకుంటూ ఉండే ఫోటో నేను మీకు చూపించాను. ఆ పక్కనే ఎప్పుడో ఇంతకు వాళ్ళ పూర్వీకుల కాలం నుంచి ఒక దీపం వెలుగుతూ ఉందన్నమాట. ఆ ప్రదేశంలోకి వెళ్ళి మొదటిసారి గంభీరాలో రఘునాథ్ దాస గోస్వామి చైతన్య మహాప్రభువుని దర్శించుకున్నారు. మనందరం కూడా మహాప్రభువుని దర్శించుకుందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే. అందరు కూడా మనసులోనే ఒక్కసారి దండవత్ ప్రణామం చేయండి చైతన్య మహాప్రభుకి. ఎప్పుడైతే రఘునాథ్ దాస గోస్వామి వచ్చారో చైతన్య మహాప్రభు ఆలింగనం చేసుకున్నారనమాట. ఎప్పుడైతే మహాప్రభు యొక్క స్పర్శ తగిలిందో అప్పుడు ఆయన ప్రయాణంలో ఉన్న అలసటని అప్పుడు ఆయన మర్చిపోయారనమాట. ఎందుకంటే భగవంతుణ్ణి చూసిన ఆనందంలో అప్పుడు ఆయన ఇంతకు ముందు ఇన్ని రోజుల ప్రయాణంలో పడ్డ కష్టాన్ని మర్చిపోయారు. కాకపోతే ఆయన శరీరం ఎలా ఉందంటే
పూర్తిగా శుష్కించిపోయింది. సామాన్యులైతే అసలు బ్రతకలేరు. ఆయనకి మహాప్రభువుని చూడాలి అనే ఆ తపననే ఆయన్ని బ్రతికిస్తూ ఉందన్నమాట. అలా మహాప్రభువు యొక్క దర్శనం చేసుకున్నారు. అప్పుడే మహాప్రభు పక్కన ఉన్నారు స్వయంగా స్వరూప దామోదర్ దాస్. స్వరూప దామోదర్ దాస్ ఎవరు మాతాజీ? ఇంతకు ముందు ఆయన ఎవరు గోలోకధామంలో? ఆయన యొక్క పాత్ర ఏమిటి? ఇంతకుముందు నేను చెప్పాను, ఎవరికైనా గుర్తుందా? స్వయంగా స్వరూప దామోదర్ దాస్ లలిత సఖి. లలిత సఖి రామానందరాయేమో విశాఖ సఖి. అయితే ఇక్కడ చైతన్య మహాప్రభుతోని పూరి క్షేత్రంలో అప్పుడు ఉన్నారు. పక్కనే స్వరూప దామోదర్ దాస్. స్వరూప దామోదర్ దాస్ ఎవరు? లలిత సఖి. ఈ లలిత సఖీకే వీళ్ళు రతి మంజరి, అనంగ మంజరి గోలోకధామంలో సేవ చేసేవారనమాట. లలిత సఖి యొక్క ఇన్స్ట్రక్షన్సే వాళ్ళు ఫాలో అయ్యేవారు. ఇప్పుడు అటువంటి లలిత సఖీకే రతి మంజరిని చైతన్య మహాప్రభు అంటే స్వయంగా రాధారాణి, రాధారాణి రతి మంజరి యొక్క బాధ్యతని లలిత సఖీకి అప్పగించారనమాట. కానీ మనకి ఇప్పుడు చైతన్య లీలలో ఎవరు? చైతన్య మహాప్రభు రఘునాథ్ దాస గోస్వామి యొక్క బాధ్యతని స్వరూప దామోదర్ దాస్కి ఇచ్చారు. మాతాజీ పేర్లన్నీ మీకు మొదటిసారి విన్నప్పుడు ఏం గుర్తుండవు, దానికి మీరేమి బాధపడకండి. మెయిన్ మనకి ఆయన యొక్క భక్తుల యొక్క గొప్పతనం తెలుసుకోవడం ముఖ్యం, పేర్లు గుర్తుంచుకోవడమే అంత ముఖ్యమైన విషయం కాదు. అలా బాధ్యతని ఇచ్చారనమాట. ప్రతిరోజు కూడా స్వరూప దామోదర్ దాసు ఆయన రఘునాథ్ దాస గోస్వామి జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు. ఆయనకి స్వయంగా జగన్నాథుడి యొక్క ప్రసాదం తెచ్చిస్తున్నారనమాట. అలా కొన్ని రోజులు, ఎన్ని రోజులు, కొన్ని రోజులు మాత్రం ఆయన తెచ్చే ప్రసాదం తీసివీకరించి కొంచెం కుదుట పడ్డారనమాట రఘునాథ్ దాస గోస్వామి. ఆ తరువాత ఆయనకు అనిపించింది, అయ్యో నేను అసలు ఏం చేస్తున్నాను ఇక్కడుండి, మంచిగా నేను సేవ చేయాలి, వీళ్ళు శుద్ధ భక్తులు, నేను చైతన్య మహాప్రభువి ఆయన భక్తుడు స్వరూప దామోదర్ దాస్కి నేను సేవ చేయడానికి ఇక్కడికి వచ్చి వాళ్ళ సేవలు నేను స్వీకరిస్తున్నానేంటి, నా పరిస్థితి ఇలా ఉంటుంది, ఇలా ఉంది, నేను ఎందుక ఇక్కడికి వచ్చింది అని ఆయన నిందించుకొని ఇంకా ఒక్కసారి కూడా స్వరూప దామోదర్ దాస్ నుంచి ఏ సేవని స్వీకరించలేదు. ఆయన ఇచ్చిన ప్రసాదం కూడా స్వీకరించకుండా ప్రసాదం తీసుకొని రాకముందు అక్కడి నుంచి వెళ్ళిపోయేవారనమాట. వెళ్ళిపోయి ఏం చేసేవారంటే ఆ జగన్నాథ్ మందిరం దగ్గర ప్రతిరోజు కూడా అక్కడ ప్రసాదం ఇస్తూ ఉంటారు, ప్రసాద వితరణ చేస్తూ ఉంటారు. అక్కడికి వచ్చిన భక్తులకి ఎవరికైనా లేని వాళ్ళకి అలా ప్రసాద వితరణ చేస్తూ ఉంటే అక్కడ ఇచ్చే ప్రసాదాన్ని భిక్షగా తీసుకుంటూ అక్కడ ఉండేవాడు. అయితే ప్రతిరోజు ఇంకా ఇది మర్చిపోయాడు, ఇంకా అక్కడే తీసుకుంటూ ఉన్నాడు. వాళ్ళ తండ్రి గారు ఏం చేశారు, నా పుత్రుడు ఎలా ఉన్నాడని ఆయన అడుగుతూ ఉంటే, ఈ శివానంద సేన్ ఉన్నాడు కదా, ఆయన మాయాపూర్ నుంచి పూరికి వచ్చి అక్కడ జగన్నాథ స్వామి మందిరం ముందర భిక్షాటన చేస్తూ ఉంటే చూసి వాళ్ళ తండ్రి గారికి చెప్పాడు, అయ్యో నా పుత్రుడు ఇంత ధనవంతుడు, ఇలాంటి పరిస్థితి వచ్చింది నా పుత్రుడికి అని ఏం చేస్తాడంటే కొంతమంది నౌకర్లనిచ్చి చాలా బంగారు నాణాలు ఇచ్చి పంపిస్తాడనమాట, నా పుత్రుడికి వంట చేసి మీరు అక్కడ పెట్టండి అని. అయితే ఆయన ఏం చేస్తాడు, వాళ్ళందరూ వచ్చారు కదా, ఎలా అయినా వీళ్ళ సేవ నేను వైష్ణవుల సేవలో ఉపయోగించాలి అని చెప్పి ఆ పూరి క్షేత్రంలో ఉన్న ప్రతి వైష్ణవుడికి కూడా ఏకాదశి నెక్స్ట్ డే ద్వాదశి రోజు అందరికి కూడా ఫీస్ట్ ఏర్పాటు చేస్తాడనమాట. ప్రతి ద్వాదశికి కూడా అందరికీ రఘునాథ్ దాస గోస్వామి అక్కడ ఉన్న వాళ్ళ వంట వాళ్ళతోని వంటలు వడ్డించి అందరికీ భోజనం పెట్టించేవాడు. అలా ఈయన మాత్రం అక్కడ మందిరం దగ్గరికి వెళ్ళి అక్కడ భిక్ష తీసుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత సరే ఏంటి నా పరిస్థితి, నేనేం చేస్తున్నాను, ఒక వేశ్య గనక ఎవరిదో ఒకళ్ళ సహాయం మీద ఆధారపడి వాళ్ళు ఎప్పుడొచ్చి ఎవరేమిస్తారని ఆధారపడినట్టు ఇక్కడ నేను భిక్ష తీసుకుంటూ ఎవరో ఒకళ్ళు ఇచ్చింది తీసుకోవాలా, నా పరిస్థితి ఏమిటి, ఇలా ఉంది, అస్సలు నేను ఇది ఇలా చేయడం బాలేదు అని ఏం చేస్తాడు, ఎక్కడో వెళ్ళి దూరంగా కూర్చునేవాడు. దూరంగా కూర్చున్నప్పుడు ఎవరైనా కొంచెం వచ్చి ప్రసాదం ఇస్తే తీసుకునేవాడు. ఆ తర్వాత ఈ భావం వచ్చేసింది, నేను ఏంటి ఇలాంటి ప్రవర్తన నాకుంది అని చెప్పి అది కూడా మానేశాడు. మానేసి ఈ మొత్తము జగన్నాథ్ ప్రసాదం మొత్తం కూడా అయిపోతుంది, ఎప్పుడన్నా కొంచెం ఏమన్నా మిగిలితే ఆ ఊరి బయట ఒక ప్రదేశంలో ఈ ప్రసాదం అంతా పడేస్తారనమాట. ఆ మొత్తం చెట్లు ఉండే ప్రదేశంలో అది కొంత స్పాయిల్ అయ్యే ఉంటుంది, ప్రసాదం అంటే ఖరాబ్ అయింది అక్కడికి పడేసేవారు.
అక్కడికి వెళ్ళి ఆ ప్రసాదం తీసుకుని దాన్ని కడుక్కొని అది తినేవాడు. అయితే ఇది తరువాత ఎవరికి చెప్పేవాడు కాదనమాట. కానీ తరువాత ఈ విషయము ఎవరికైనా చెబితే గొప్పగా అనుకొని అదేమన్నా అపరాధం అవుతుందేమో అని ఎవ్వరికి చెప్పకుండా ఒక్కడే వెళ్ళి అలా ఆ ప్రసాదమే తీసుకునేవాడు, అక్కడ పడేసిన ప్రసాదం. ఆ తర్వాత ఈ విషయం స్వరూప దామోదర్ దాస్కి తెలుస్తుంది. ఆయన వెళ్ళి మహాప్రభువుకు చెప్తారు. మహాప్రభు ఇంకా ఒకరోజు రఘునాథ్ దాస గోస్వామి అటువంటి ప్రసాదం తీసుకుంటూ ఉంటే స్వయంగా మహాప్రభు వస్తారు. ఏంటి ఇక్కడ నువ్వు ఎవరికి కనపడకుండా దొంగలాగా నువ్వు ఇంత రుచికరమైన ప్రసాదం నువ్వు ఒక్కడివే తినేస్తున్నావా, నాకివ్వవా అని అడుగుతారనమాట. అంటే ఏ మహాప్రభు ఈ ప్రసాదం మీకు కాదు మీకు కాదు మీకు, అసలు నేను ఇవ్వనని పక్కకు పెట్టుకుంటాడనమాట. పక్కకు పెట్టుకుంటే శ్రీకృష్ణ భగవానుడు అటుకులు కావాలని సుధాముడి దగ్గరికి వెళ్ళినప్పుడు సుధాముడు ఇవ్వకుండా పక్కకు ఉంచుకుంటాడు. ఇది మీరు తినేవి కావు నేను అస్సలు ఇవ్వను అని సుధాముడు పక్కకు పెట్టినా కృష్ణుడు లాగేసుకుంటాడు సుధాముడి దగ్గర నుంచి. అలానే చైతన్య మహాప్రభు రఘునాథ్ దాస గోస్వామి దగ్గర నుంచి లాగేసుకుని ఆ ప్రసాదం తిని ఎంత రుచికరంగా ఉంది నీ ప్రసాదం అంటారనమాట. అసలు ఇంకా వైరాగ్యానికి చివరి మెట్టులా ఉండేవారు రఘునాథ్ దాస గోస్వామి. ఆ విధంగా ఆయన పూర్తి వైరాగ్యంలో ఆ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. 16 సంవత్సరాలు అంటే చైతన్య మహాప్రభువు దక్షిణ భారతదేశ యాత్ర చేసిన తర్వాత 18 సంవత్సరాలు పూరి క్షేత్రంలో ఉన్నారు. అందులో 32వ సంవత్సరంలో చైతన్య మహాప్రభు ఉన్నప్పుడు అక్కడికి వచ్చారు రఘునాథ్ దాస గోస్వామి. 16 సంవత్సరాలు చైతన్య మహాప్రభువుకి రఘునాథ్ దాస గోస్వామి పక్కనే ఉండి సేవలు అందించారనమాట. అలా చాలా సంవత్సరాలు ఆయన పక్కనే ఉన్నారు. ఆ తరువాత మనకి అప్పుడు మహాప్రభు ఉన్నప్పుడే ఆయనకి ఏం చేస్తారంటే శంకరాచార్య శంకరారణ్య సరస్వతి అని ఆయన ఒకసారి మహాప్రభువుకి గోవర్ధన శిల ఇస్తారనమాట. ఆయన దగ్గర ఉన్న గోవర్ధన శిల మరియు గుంజమాల, గుంజమాలనేమో గోవర్ధన శిల స్వయంగా శ్రీకృష్ణ భగవానుడికి ప్రతీక. అక్కడ ఆయన దగ్గర ఉన్న గుంజమాల గోవర్ధన శిలకి ధరింపజేస్తారు, అదేమో శ్రీమతి రాధారాణికి ప్రతీక. అవి రెండు కూడా కానుకగా రఘునాథ్ దాస గోస్వామికి ఇస్తారు. రఘునాథ్ దాస గోస్వామి దానికి చాలా రోజులు సేవ చేస్తూ ఉంటారనమాట. ఆ తరువాత చైతన్య మహాప్రభు తన యొక్క 48వ సంవత్సరంలో భగవద్ధామానికి వెళ్ళిపోతారు. ఇంకా భగవద్ధామానికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రఘునాథ్ దాస గోస్వామి జీవితం ఎలా అయిపోతుందంటే ఆయనకు శూన్యంగా ఆయన జీవితం అంత అంధకారంగా కనిపిస్తుంది అనమాట. ఇంకా స్వయంగా మహాప్రభు లేనప్పుడు ఇంకా నేను ఎందుకు బ్రతికుండాలి అని ఆయన ఎంతో రోదించి ఆయన చెప్తారనమాట స్వరూప దామోదర్ దాస్కి, నేను వెళ్ళి బృందావనానికి వెళ్ళి అక్కడ గోవర్ధన శిల మించి నేను దూకి చనిపోతాను, ఈ శరీరం వదిలిపెట్టేస్తాను, మహాప్రభు లేని జీవితం నాకు ఇంకా ఒక్క నిమిషం కూడా వద్దు అని ఆయన ఎంతో తపిస్తూ ఉంటారనమాట. అలా అదే బాధతోని ఆయన పూరి నుంచి గోవర్ధన్ అంటే బృందావనంకి వెళ్ళి అక్కడ గోవర్ధన శిల మించి దూకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పుడు రూప గోస్వామి కలుస్తారనమాట. రూప గోస్వామి చెప్తారు, నువ్వెందుకలా నీ శరీరాన్ని త్యాగం చేస్తున్నావు, నువ్వు ఒక్కడివి మాత్రము 16 సంవత్సరాలు మహాప్రభు పక్కనే ఉండి ఆయన ప్రతి లీలల్ని కూడా దగ్గరుండి నువ్వు చూసావు కదా, మరి నువ్వు చూసిన ఆ లీలల్ని ఎవరికి పంచుకోవా ఎవరికి చెప్పవా, నువ్వు ప్రతిరోజు ఈ గోవర్ధన పర్వతం మీదనే ఉండి భక్తులకి మహాప్రభు యొక్క లీలల్ని నువ్వు ప్రచారం చెయ్యాలి, మహాప్రభు యొక్క కథని నువ్వు చెప్పు ప్రతిరోజు అంటే అప్పటి నుంచి ప్రతిరోజు కూడా రఘునాథ్ దాస గోస్వామి ఆ గోవర్ధన పర్వతం మీద అక్కడ ఉన్న వైష్ణవులందరికీ కూడా చైతన్య లీలామృతాన్ని ప్రతిరోజు 3 గంటలు చెప్పేవారు. అలా ఆయన చెప్పే ఆ కథని వినే మనకి కృష్ణరాజ కవిరాజ గోస్వామి మనకి చైతన్య చరితామృతాన్ని రచించారనమాట. అంత గొప్పవాడు రఘునాథ్ దాస గోస్వామి. ఆయన ఎప్పుడు అసలు నిరంతరం భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూనే ఉంటారు. ఆ తరువాత ఆయనకి ఇంకేం లేదు, కేవలం మజ్జిగ తాగి బ్రతికేవారు, మజ్జిగ తప్ప ఇంకేం స్వీకరించేవారు, మజ్జిగ అప్పుడప్పుడు మజ్జిగ నామజపం చేయడము, మనకి చైతన్య మహాప్రభు లీలల్ని ప్రచారం చేయడం, ఇంకా ఆ 3 పనులే. అది తప్ప ఆయనకి ఇంకొక పని లేదు. కనీసము ఆ గోవర్ధన పర్వతానికి దగ్గరలోనే మనకి
రాధాకుండు శ్యామకుండు ఉంటాయన్నమాట. అయితే రాధాకుండు శ్యామకుండు ఇంతకు ముందు వాటిని అనేవారు గౌరి కాళీకేత్ గౌరీకేత్గా పిలిచేవారు అన్నమాట. ఈ కాళీకేత్ గౌరీకేత్నే అంతకు ముందు వాళ్ళు తెలియక ఆ విధంగా పిలిచేవారు. ఆ తర్వాత మహాప్రభు వచ్చిన తర్వాతనే వీటిని రాధాకుండు శ్యామకుండుగా గుర్తించారు. అయితే అవి కూడా పూర్తిగా ఏ విధంగా కుండులాగా ఉన్నాయి, కానీ వాటిని మంచిగా మన ఎవరైనా కానీ దిగడానికి వీలుగా, వాటిని దర్శనం చేసుకోవడానికి, వాటిని నీళ్లు చల్లుకోవడానికి వీలుగా ఉండేది కాదనమాట ఆ ప్రదేశాన్ని. అప్పుడు ఏం చేస్తారంటే రఘునాథ్ దాస గోస్వామికి రాధాకుండ శ్యామకుండని మంచిగా అభివృద్ధి చేయాలని కోరిక, కానీ ఆయన దగ్గర ధనం లేదు. ఒకసారి ఏం జరుగుతుందంటే అక్కడ బద్రి విశాల్ బద్రీనాథులో బద్రీనాథుడు ఉంటారు కదా, ఆ బద్రీనాథుడికి ఒక వ్యాపారి ఆయన వ్యాపారంలో లాభం వచ్చిందని ధనాన్ని కానుకగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఆయన చెప్తాడు బద్రి విశాల్ ఏమంటారంటే, నువ్వు బృందావనికి వెళ్ళి అక్కడ రాధాకుండ శ్యామ కుండ పక్కన రఘునాథ్ దాస గోస్వామి ఉంటారు, ఈ డబ్బు తీసుకొని నువ్వు వెళ్ళి ఆయనకి ఇవ్వు అని చెప్తాడు. ఆయన వచ్చి తీసుకొచ్చిన తర్వాత రఘునాథ్ దాస గోస్వామియే అక్కడ ఉండి రాధాకుండ శ్యామకుండని నిర్మాణం చేపిస్తారనమాట. ఇక మీరు చూస్తే ఈ రాధాకుండ ఎలా ఉంటుందంటే పూర్తిగా స్క్వైర్ షేప్ లో, ఒక రెక్టాంగిల్ లాగా ఉంటుందండి, మంచి స్క్వైర్ లాగా ఉంటుంది అంటారు. కానీ శ్యామకుండ మాత్రము కొంచెం వంకర టింకరగా ఉంటుంది. కారణం ఏమిటి అంటే ఈ శ్యామకుండ పక్కనే పంచపాండవులు వృక్షాల రూపంలో ఉన్నారన్నమాట. ఈ విషయాన్ని రఘునాథ్ దాస గోస్వామి యొక్క కళలో వాళ్లే కనిపించి చెప్తారు, మేము ఇక్కడనే ఎంతో కాలంగా వృక్షాల రూపంలో ఉన్నాము, మమ్మల్ని తొలగించకండి అని. అందుకని ఆ వృక్షాలు తొలగించకుండా మనకి శ్యామకుండ నిర్మించడం వల్ల అది కొంచెం వంకర టింకరగా ఉంటుంది. అలా ఈ రాధకుండ శ్యామకుండ పక్కనే కూర్చొని ఎప్పుడు కూడా జపం చేసుకుంటూనే ఉండేవారు. అలా జపం చేస్తూ ఉంటే ఒకరోజు ఏం జరిగింది, రఘునాథ్ దాస గోస్వామి ఎక్కడైతే జపం చేస్తున్నారో ఇప్పుడు ఉన్నట్టు ఉండవండి, అప్పుడు అన్ని చెట్లే ఉండేవి, మొత్తం చెట్లు అడవులే. ఒక పులి వచ్చి రఘునాథ్ దాస గోస్వామి పక్కనే ఉండి మనకి శ్యామకుండలో వాటర్ తాగుతుంది అనమాట. అయితే అక్కడికి వచ్చిన రూప గోస్వామి ఇది చూస్తాడు, పక్కనే పులి ఉన్నా పట్టించుకోవట్లేదు రఘునాథ్ దాస గోస్వామి. ఎలా అబ్బా అని చూసే లోపే దూరంగా ఒక చిన్న పిల్లని పిల్లవాడు నల్లని వాడు ఆ పులిని చూస్తూ బాణాన్ని ఎక్కుపెట్టి ఉంచాడు అనమాట. పులి ఏ మాత్రం ఏమరపాటుగా ఇటు చూస్తే వెంటనే ఆ బాణంతో కొట్టాలి అని. కానీ ఎప్పుడైతే ఆ పిల్లవాడు ఇలా చూసి సైగ చేశాడో పులి నీళ్లు తాగి వెళ్ళిపోతుంది, రఘునాథ్ దాస గోస్వామిని ఏమీ చెయ్యదు. ఆ తర్వాత రూప గోస్వామి చూసి రఘునాథ్ దాస గోస్వామి దగ్గరికి వెళ్ళి అంటాడు, నువ్వు ఏం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా, మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి, కృష్ణుడికి సేవలు చేయడానికి వచ్చామా, కృష్ణుడి యొక్క సేవలు అందుకోవడానికి వచ్చామా, నీకోసము నీ కాపలాగా స్వయంగా కృష్ణుడు వచ్చి ఉంటున్నాడు, నువ్వెందుకు ఒక చిన్న ఆశ్రమాన్ని కూడా నిర్మించుకోవు, ఒక చిన్న కుటీరం ఏర్పాటు చేసుకోవచ్చు కదా అని మందలిస్తాడు. లేదండి నేను ఖచ్చితంగా ఏర్పాటు చేసుకుంటాను, ఇంకొకసారి నేను అలా చెయ్యను అని చెప్తారు. కానీ మళ్ళీ ఆయన జపం చేసుకుంటూ ఉండిపోతారు. ఇంకొక రోజు ఏం జరుగుతుందంటే ఎర్రటి ఎండ, కానీ రఘునాథ్ దాస గోస్వామికి ఏమీ పట్టట్లేదు, జపం చేస్తూనే ఉన్నారు. ఆ ఎర్రటి ఎండలో ఏం జరుగుతుందో అని స్వయంగా శ్రీమతి రాధారాణి వచ్చి తన దుప్పట్ట అంటే తను వేసుకునే ఇట్లా ఉంటూ ఓణి ఉంటుంది కదండి, అది రఘునాథ్ దాస గోస్వామి పైన ఇలా పెడుతుంది అనమాట, ఆయనకు ఎండ పడకుండా. ఆమె ఎండలోనే ఉంటుంది కానీ ఆయనకు ఎండ పడకుండా పెడుతుంది. అది కూడా రూప గోస్వామి చూస్తారు. మన కృష్ణుడి యొక్క సహాయం పొందాం, ఇప్పుడు స్వయంగా రాధారాణి వచ్చింది, వాళ్ళకి సేవలు తీసుకుందామా, వాళ్ళకి ఇద్దామా అంటే అప్పుడు రఘునాథ్ దాస గోస్వామి ఒక చిన్న కుటీరం ఏర్పాటు చేసుకుంటారనమాట, అది కూడా కేవలం జపం చేయడం కోసం. అలానే ఉంటూ ఉంటారు. అయితే ఒకసారి ఏం జరుగుతుంది, ఈ లీల మీ ఇద్దరికి తెలుసు, ఈ ఒక్క లీలని చెప్పి నేను ముగించేస్తాను మాతాజీ. ఒకరోజు ఏం జరుగుతుందంటే రఘునాథ్ దాస గోస్వామికి బాగా కడుపులో నొప్పి వచ్చేస్తుంది. ఎంత కడుపులో నొప్పి వస్తుంది అంటే ఆయన తట్టుకోలేకపోతున్నారు అని డాక్టర్ని పిలుస్తారు. ఆ డాక్టర్ అయితే ఏం చెప్తాడంటే, చూసి ఈయన ఎక్కువగా ఓవర్ ఈటింగ్ అయిపోయింది ఈయనకి, అందుకని కడుపులో నొప్పులు వేస్తుందని చెప్తారనమాట. ఓవర్ ఈటింగ్ అయిపోవడం ఏంటి, ఈయన మజ్జిగ తప్ప ఏం తాగడు, ఎలా అవుతుంది ఈయనకు ఓవర్ ఈటింగ్ అని ఆయన్ని అడుగుతారనమాట. అడిగితే అప్పుడు ఆయన చెప్తారు, ఆయన చెప్పింది నిజమే, నేను జపం చేసుకుంటూ చేసుకుంటూ నా అసలు రూపం రతి మంజరి రూపంలో నేను గోలోకధామానికి వెళ్ళాను. అక్కడ స్వయంగా రాధారాణి ఏం చేసిందంటే
స్వీట్ కీర్ అనమాట. అంటే మనము బియ్యం పాయసం తయారు చేసింది అనమాట. తయారు చేసి కృష్ణుడికి సమర్పించి అది ప్రసాదంగా అందరికీ పెడుతుంది. నాకు రాధారాణి చాలా ఎక్కువగా వడ్డించేసింది, అయితే నేను అదంతా తీసేసుకున్నాను. తీసుకోవడం వల్ల అది ఎక్కువైపోయింది, అందుకని ఇప్పుడు నాకు కడుపులో నొప్పి లేస్తుందని చెప్తారనమాట. అంటే వాళ్ళు స్వయంగా అందరూ కూడా నిత్య పార్షదులు, భగవంతుడి యొక్క నిత్య పార్షదులు. వాళ్ళు ఇక్కడ ఉన్నా కానీ అక్కడికి కూడా వెళ్ళి వస్తూ ఉంటారు. అలా స్వయంగా రఘునాథ్ దాస గోస్వామి ఎవరు అంటే, మనము కృష్ణ భక్తిలో మూడు రకాలు అని నేను ఇందాకే చెప్పాను కదా మాతాజీ, అవి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కృష్ణ సంబంధం, కృష్ణుడితో ఉండే సంబంధం ఏమిటో తెలుసుకోవడం, అది మొదటి మెట్టు. భక్తిలో మొదటి మెట్టు కృష్ణుడితో మనకు ఉండే సంబంధం ఏమిటో తెలుసుకోవడం. రెండవది భక్తి అభిధేయ, అంటే అభిధేయ అంటే కృష్ణుణ్ణి చేరుకోవడానికి మనం ఆచరించే భక్తి మార్గము. మూడవది ప్రేమ ప్రయోజన, అంటే మనము ఏం పొందాలనుకుంటున్నామో అది పొందడం, అదే ప్రేమ, కృష్ణ ప్రేమ, అది ప్రయోజన భక్తి అంటారనమాట. మనకు రఘునాథ్ దాస గోస్వామి జీవితం అంతా కూడా ప్రయోజన గురించి మనకి వివరిస్తూ ఉంటుందన్నమాట. అంత గొప్పవాడు రఘునాథ్ దాస గోస్వామి, ఆయన ఎన్నో బుక్స్ రచించాడండి. అందులో దానకేళి కౌముది, మనశిక్ష, స్తవావళి. ఈ దానకేళి కౌముదిలో మనకి శ్రీకృష్ణ భగవానుడు రాధారాణి యొక్క దగ్గర ట్యాక్స్ వసూలు చేసేవాడు. ఆ లీలలన్నింటినీ కూడా స్వయంగా ఆయన బృందావనంలో చూసి రచించిన పుస్తకాలు అనమాట ఇవన్నీ. ఆయన కళ్ళ ముందు ప్రతి లీల జరిగేది బృందావనంలో. ఆయన అన్ని చూసి రచించాడు. ఎంతో మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు. రాధాకృష్ణుల తత్వాన్ని, చైతన్య మహాప్రభు యొక్క తత్వాన్ని మనకి తెలియజేశాడనమాట రఘునాథ దాస గోస్వామి. షడ్ గోస్వాములలో ఒక గోస్వామి, ఎంతో శుద్ధ భక్తులు మనకి. అందుకనే ఏం చెప్తారంటే, మనకి భగవద్గీత అంటే ఏమిటి అంటే డిగ్రీ అనమాట. భగవద్గీత అనేది ఒక భక్తుడు ఎలా ఉండాలో మనకి వివరిస్తుంది. కానీ భాగవతం అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఏమిటి, భగవద్గీతలో తెలుసుకున్నవి ఆచరించే భక్తులు గురించి మనం భగవంతుడి గురించి తెలుసుకుంటాం. కానీ చైతన్య చరితామృతం అంటే పిహెచ్డి, భక్తిలో పిహెచ్డి, పూర్తిగా భక్తిలో పరిపక్వత చెందిన భక్తులు, శుద్ధ భక్తి, ఉన్నత స్థాయి భక్తి అంటే ఏమిటి, మనం చైతన్య చరితామృతంలో చైతన్య మహాప్రభుతో ఉన్న మనకి గోస్వాములు కానీ భక్తుల యొక్క జీవితాల్ని మనం చూస్తే అది భక్తిలో ఉన్నత స్థాయి భక్తి అనమాట. అటువంటి భక్తులు మనకి రఘునాథ్ దాస గోస్వామి, ఆయనతో పాటు ఉన్న చైతన్య మహాప్రభుతో పాటు అదే సమయంలో ఉన్న భక్తులందరూ కూడా అలాంటి వారే. అందుకని చైతన్య చరితామృతం చాలా గొప్పది. అందులో చైతన్య మహాప్రభుతో కలిసి ఆయన యొక్క నిత్య పార్షదుడుగా ఆయన యొక్క లీలల్ని ప్రదర్శించారు స్వయంగా రఘునాథ్ దాస గోస్వామి. రఘునాథ్ దాస గోస్వామికి జై. హరే కృష్ణ మాతాజీ, ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ. మాతాజీ ఒకసారి రూప గోస్వామి కూడా అయినా